ना मध्यान जीरोदे फोटो बर भाषा कवि मन इन भूत भाषा कवि तेलू भूत तिटा ना इंग्लिश इंग्लिश हिंदी रहा आने तेलू भूत तिटा इंग्लिश भूत तिटा हिंदी भूत भूत तिटा उर्दू ले भूत भाषा कवि गुरीगार गौरवी पूज्य भूत भाषा कोविदुलु राष्ट्र मुख्यमंत्री निजमैन उद्यमकारुलु గురువర్యులు శ్రీ 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 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న విలేకరుల సమావేశం పెట్టి ఒక ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి తన స్థాయిని దిగజార్చుకుని ముఖ్యమంత్రి అనే పదవినే దిగజార్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలకు ఫస్ట్ సమాధానం చెప్పినట్టు తర్వాత అసలు విషయం నోరు తెలుస్తా అవదాన్ని అనిస్తే అంతకు చెప్పినా మళ్ళీ నోరా దాటపట్టడం తెలియదు అబద్ధాలు గంట సేవ చెప్పాడు గంట సేవ చెప్పాడు అంత మంచి ఎంజాయ్ చేశాడు ఆయన చూసుకోవాలి నా కామెంట్స్ చేయవలసిన చూసుకోవాలి టీవీలో వస్తున్నప్పుడు ఏం కామెంట్స్ తెలుసుకోవాలి సార్ ఇవాళ మన సోషల్ మీడియా మీటింగ్ పెట్టుకున్నాడు పాపం పెట్టుకొని రేపు బండి సంజయ్ ప్రెస్ మీటింగ్ పెడతాడు అందరూ ఉల్టా కామెంట్ పెట్టాలని పెట్టుకున్నాడట దానికోసం పెట్టుకోండి మీటింగ్ అయినా రాత్రి ఎందుకంటే ఆ టీవీలో వస్తా చూసుకున్నాడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే దుద్దులు ఒక్కొక్కరు ఏ తిట్టాలో తిడుతున్నారు ఇక అంతే రాత్రి చేసి మళ్ళీ పెట్టుకొని సోషల్ మీడియా మీటింగ్ ఉంది అది పెట్టుకున్నాడు ఒక్కొక్కరికి 500 అంటే బీజేపీ వల్ల కొంతమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది ఆయన పాపం అందరి మీటింగ్ పెట్టి రేపు బండి సంజయ్ ప్రెస్ మీటింగ్ పెడతాడు పెడితే కుట్టు పొట్టు తిట్టాలి మీరు నేను ఒక్కొక్కరు బాగా తిట్టిన్నాను అని చెప్పన్నాడు నిజంగా నేను తిట్టినోడందరూ సామాన్య ప్రజలు మేము ఎవరు పెట్టలే మీటింగ్ కేసీఆర్ సార్ ఎట్లా మాత్రం మాకేం తెలుసు పబ్బున్న పెట్రోల్ తగ్గిస్తారు కావచ్చు డీజిల్ వ్యాట్ తగ్గిస్తారు కావచ్చు ఇంకా వీక్ తరవచ్చు అనుకోండి మనం 40 నిమిషాలు గంట సేపు అబద్ధాలు చెప్పి 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 ఈ ప్రియాన్ని పెడతాడు అబద్ధాల కోసం ప్రియాన్ని పెడతాడు బహిరంగ సభ పెడతాడు అబద్ధాల కోసం బహిరంగ సభ పెడతాడు క్యాబినెట్ మీటింగ్ పెడతాడు అబద్ధాలు చెప్పడానికి మీటింగ్ పెడతాడు కార్యకర్తల సహాయం పెట్టడం కార్యకర్తలు లేరే ఓడిపెట్టాడు కానీ ఏది పెట్టినా ఎన్నికల ప్రచారం చేస్తాడు అబద్ధాల ప్రచారం చేస్తాడు
హామీలు ఇస్తాడు, అబద్ధాల హామీలు ఇస్తాడు. నోరు తెస్తే అబద్ధాలు చెప్పి చెప్పి ఉజా ఎన్నికలు కరువు కాసి వాళ్ళతో పెడితే మళ్ళీ ఇంకా సిగ్గొస్తలేదు. మళ్ళీ అదే పద్ధతి, మళ్ళీ ఇంకా తేరుకోలే, ఇంకా అది అలవాటే పోయింది. జీన్స్ లో ఉండదు నాకు అట్లా అన్నాడు. నేను రైతులకు ఏం చేసినాం, నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రుణమాఫీ చేస్తాను. మొదటి రుణమాఫీకే నీకు 4 ఏళ్ళు పట్టింది, రెండవ దశ రుణమాఫీ చేస్తాను 3 ఏళ్ళు పట్టింది. నువ్వు రుణమాఫీ చేసినావా చేయలేదా, ఎంత చేసినావు, ఎట్లా చేసినావో ఒక్కసారి, 7 రుణమాఫీ చేసినావు ఒకసారి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. నువ్వు చేసినావా చేయవా చేయలేదా, రైతులట కార్లలో తిరుగుతురట, హైదరాబాద్ నుంచి పోయి పళ్ళ కస్తురట, ఇప్పుడు హైదరాబాద్ నుంచి పల్లెలకు వస్తా ఎందుకు వస్తారు అంటే, నువ్వు ఉద్యోగాలు ఇస్తాను ఏరే ఇవ్వకపోవడం వలన గ్రామీణ ఉపాధి హామీ కూలి చేసుకోవడానికి పల్లెలకు వస్తున్నారు. చెప్పు, కొంతమంది పెళ్ళెప్పు కార్లు కొని నీ పాలనలో రైతులు ఎవరు సంతోషంగా ఉన్నారో, కార్లు కొని ఎవరు ఎలా రైతులు తిరుగుతుండో ఒక్కసారి ముఖ్యమంత్రి చెప్పాలి. నీ పాలన మంచి ఉంటేనా, మొన్న కొనుగోలు కేంద్రంలో వడ్ల కుప్పం మీద రైతు గుండెపోతు చనిపోయాడు. మంచిర్యాలలో ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నీ జిల్లాలోనే, నీ సిద్దిపేట జిల్లాలోనే అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే వాళ్ళందరూ కార్లు దొరకకనా, వాళ్ళందరూ వ్యవసాయం చేయలేకనా, తెలంగాణను తెలంగాణ రైతులు ఆగమాగం చేస్తున్నాడట. ఫస్ట్ నీ బతుకు ఆగమాగం, నువ్వు ఆగమాగం మనిషివి. నువ్వు ఒకసారేమో సన్న పొట్లు వేయాలి, దొడ్డు రొట్లు వేద్దంటివి, ఒకసారేమో వడ్లు వేద్దంటివి, ఒకసారి పత్తి వేద్దంటివి, ఒకసారి కొంట అంటివి, ఒకసారి కొన అంటివి. నువ్వే పెద్ద రైతు అంటివి. ఆగమనం చేసింది ఎవరు రైతులను? రైతులను ఆగమనం చేసింది నువ్వే కదా. రైతులు ఆగమనం చేసి మొన్న చెప్పిండు, తెలంగాణ రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగిందట. ఈయన చెప్పిండు, ఇది అబద్ధమా కాదా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. శాటిలైట్ పిక్చర్లో ఇది కనబడలేదని చెప్పి కేంద్ర మంది అంటే కేంద్ర మంత్రి తిట్టింది నిన్న. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, 62 లక్షల ఎకరాల్లో వరి సాగిందను కదా, నువ్వు చాలా నిపుణుడివి కదా, ఎవరు ఒక నిపుణుడు పట్టుకరా, డ్రోన్ ద్వారా చేద్దామా లేకుంటే హెలికాప్టర్ ద్వారా పోతావా, ఇంకా నీ కొత్త టెక్నాలజీ బాగా తెలుసు కదా, ఇంకో టెక్నాలజీ ఉంటే దాని ద్వారా నిపుణులతోని నువ్వు ఒక నిపుణువి ఇంకొక నిపుణుడికి యాడ్ చేద్దాం ఎవరైనా, పోయి 62 లక్షల ఎకరాలు వరి సాగింది చూపెట్టును ఫస్ట్. నువ్వు ఆడేది అబద్ధం, కేంద్ర మంత్రి తిరుగుతాడు మరణం. వడ్ల కొనుగోలు విషయం అన్నాడు, ప్రతి గింజ నేనే కొంటా, కేంద్రం పుత్తనమేంది, కేంద్రం ఏం చేస్తుంది, కేంద్రం చేసేది ఏంది, మా తెలంగాణ రాష్ట్రం మీద ఆజమాక్షి చెలాయిస్తావా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అని అడగముందు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, కేంద్రం కొట్టుందా రాష్ట్రం కొట్టుందా చెప్పు. ఏడేండ నుంచి కేంద్రమే కొంటుందని నువ్వంటే, ఏడేండ నుంచి నువ్వు వెంటనే ఎస్ కేంద్రమే ధాన్యం కొంటుంది, ఏడేళ్ళ నుంచి నేను సిగ్గు లేకుండా సిగ్గు విడిచి అబద్ధాలన్నా, నాకు అక్కలు లేదు, ఇందులో కేంద్రం ఉన్నది, నేను వంచించి మోసం చేసిన రైతాంగాన్ని చెప్పి ప్రగతి భవన్ నుంచి బయటికి వచ్చి
ముక్కు నేలకరాయి సారి ఎప్పు మళ్ళీ మాట్లాడ కేంద్రంతో మాట్లాడతా మేము. నేను ఒక ప్రభుత్వం చెప్తుంది లక్ష కోట్లు ఖర్చు పెట్టిందట ధాన్యం కొనడానికి. అరే లక్ష కోట్లు ఖర్చు పెట్టిందా నువ్వే అంటావు, నేనే పత్తి గింజ కొంటా అని చెప్పి నువ్వే అంటావు, కేంద్రం పెత్తనం ఏంటంటే నువ్వే అంటావు, మళ్ళీ కేంద్రం ధాన్యాన్ని కొట్టలే నువ్వే అంటావు. మరి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. దాంతోపాటు వాస్తవానికి ఏంటంటే 62 లక్షల ఎకరాల్లో పంట వేస్తామని చెప్పడంలో ఇది పెద్ద స్కామ్ ఇది. ఈయన తావేదారులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు రేషన్ బియ్యం విషయంలో రీసైక్లింగ్ చేసి కొంతమంది రైస్ మిల్లర్తో కొంతమంది అందరూ అంటారు నేను మళ్ళీ దానికి క్రియేట్ చేస్తాను నేను దానికి మా అరవింద్ గారు క్రియేట్ చేసినట్టు ఆయన కరెక్ట్ అరవింద్ గారు కరెక్ట్ అని మంచిగా చెప్తాడు సార్. కొంతమంది రైస్ మిల్లర్తో కుమ్మక్కై ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతుండో అనేక ఛానల్ వచ్చినాయి, అనేక పత్రికలు వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రీసైక్లింగ్ పేరుతో ఇలా బాయిల్డ్ రైస్ రారేసు పంజాబ్ది కొంటుందట. పంజాబ్లో బాయిల్డ్ రైస్ ఇస్తారా పంజాబ్ వాళ్ళు? వచ్చే రారేసే కదా పంజాబ్ వాళ్ళు ఇచ్చేది. ఈ కుట్ల బాయిల్ రైస్ రారేసి కొట్లాడి నాకు అర్థం కాలేనది. అది దాన్ని ఎందుకు విభజిస్తున్నావు, ఎందుకు దాన్ని విభజిస్తున్నావు అర్థం అవ్వట్లేదు. రైతు పండించేది వడ్లు పండిస్తాడు, బాయిల్ రైసా రారేసా పండించాడు పంట వేసేటప్పుడు. పంజాబ్ది కొట్టుదాడా తెలంగాణది కొట్టదాడా? ఇంకోటి అన్నాడు ఈ వానాకాలంలో పంట కొంటామని చెప్పి ఇంతవరకు కేంద్రం లెటర్ ఇవ్వలేదట, కొంటని చెప్పి ఇంతవరకు చెప్పలేదట. నేను చెప్పింది అదే, వానాకాలంలో పంట కొంటా అని చెప్పి ఇంతవరకు చెప్పలేదు. రైతులు అరిగోతరవుతుంది కేంద్రం అని చెప్పంటాడు. ఈ లెటర్ ఇది కాదా 31/8/2021 31/8/2021 రోజున 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం 60 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల రూపంగా తెలంగాణ ప్రభుత్వం పోయిన నెల అక్టోబర్ 21 నుంచి వచ్చే జనవరి 22 వరకు కొంటామని చెప్పి కేంద్రం లెక్కించింది. నేనేమంటారు, కేంద్రము అసలు లెటర్ ఇస్తలేదు, కొంటా అని చెప్తలేదు, ఇంతవరకు లెటర్ లేదు, ఈ లెటర్ లేదా? అన్ని పట్టేమాజీ మాటలే. ఆ సోయి ఉండు మారుతుందా, సోయి లేక మారుతుందా తెలియదు. ఈ లెటర్ నీకు ముట్టిందా ముట్టలేదు? ముట్టకుంటే చెప్పు నేను పంపిస్తా. నీకు లెటర్ ముట్టకుంటే చెప్పు నేను పంపిస్తా. 31/8/2021 రోజు ఎఫ్సీఐ అధికారులు నీకు పంపించారు, నీకు ఎఫ్సీఐ అధికారుల మధ్య జరిగిన ఒప్పందం ఇది. ఇది అబద్ధం ఆడేండు. ఇది రైతు చట్టాల గురించి మాట్లాడండు. పోయేట ఢిల్లీలో వేస్తాడట పిక్ తట్టి అతను వివేకి పోయి రైతు ఢిల్లీ పోయి యుద్ధం చేస్తా సంగతి చూస్తాను పోయి ఢిల్లీకి. ఏం చేస్తున్నవాడు, ఏం బీకినాడు వాడా? ఢిల్లీకి పోయి వ్యవసాయ చట్టాలకు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తానని ఇది అన్నావు. నిన్ను ఎవ్వరు నడుచుకోలే. మళ్ళా కేంద్రం ఇచ్చిన ట్రాక్టర్లతోనే ట్రాక్టర్ ర్యాలీ తీసినావు. మీడియా వాళ్ళు అడిగారు ట్రాక్టర్ డ్రైవర్ అని, ఏంది అంటే మాకు 500 రూపాయలు వేస్తే ర్యాలీకి వచ్చామన్నారు. ఏం ర్యాలీ అంటే మధ్యలో అన్నారు వాళ్ళు. ఇది ఎవరు సపోర్ట్ చేయలే, వాస్తవాలు రైతాంగం గమనించారు. పోయి ఢిల్లీకి పోయి యుద్ధం చేస్తానాడు. మరి ఏ చౌరస్తాలు యుద్ధం చేసినా చెప్పాలి ముఖ్యమంత్రి. యుద్ధం అయితే చేస్తాను పోయినావు, మరి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చేస్తాడు యుద్ధం. ఇప్పుడు నేను ఈ విక్త ఆ విక్త పోయి మొత్తం గడ్డి పిప్పాడు అదేది ఇండియా గేట్ దగ్గర అక్కడికి పోయింది పీపు. సుప్రీంకోర్టే ఆపేసే, ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేస్తాడు. ఇప్పుడు రైతు చట్టాల విషయంలో సుప్రీంకోర్టే ఆపమని చెప్పి స్టే విధించింది, ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేస్తాడా? ఇండో పీకి నిన్న ఏం పీకలు మంచిగా అన్నాడు. ఇప్పుడు రైతు చట్టాల విషయంలో అన్యాయం జరుగుతుంది, నేను ఇష్టపెట్టా ఏదో మెడల్ వస్తా ఏమన్నా పోయి ఆట చేస్తాను. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆపడానికి ఇప్పుడు ఏదో వీకేది ఉందిరా? ఢిల్లీ రైతులు ధర్నా చేస్తుర్రా, నీకు ఎవరుతుంది ఏమన్నా? ఢిల్లీ రైతులు ఏమైనా ఆందోళన చేస్తారా?
కరెక్ట్ నీకేమన్నా మార్కెట్ కమిటీ రద్దు చేస్తానారట లెటర్ ఉన్నది రైతు చట్టాల విషయంలో దీనిలో ఎక్కడన్నా దీనిలో ఎక్కడన్నా మార్కెట్ కమిటీ రద్దు చేస్తా కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తా అని ఎక్కడన్నా ఈ లెగల్ ఉందా ఎక్కడ రద్దుపడ్ నువ్వు బాగా చదువుతావు కాబట్టి నువ్వు ఇంగ్లీష్ హిందీ బాగా చదువుతావు కాబట్టి ఇది ఇంగ్లీష్లో చదవరాదు మనం పంపిస్తా సార్ పంపిస్తా ఇంగ్లీష్లో అది సార్ బాగా చదువుతాడు కదా పాపం ఈ ఈ చట్టంలో ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాం మార్కెట్ కేంద్రం రద్దు చేస్తామని ఎక్కడి నుంచి పెట్టు చాలా ముక్కుపోయి ఉన్నారు రాస్తా పక్క రాస్తా నేను రాస్తా నీకు సాష్టాంగ ప్రణామం చేస్తారు రైతాంగానికి ఎక్కడన్నా చేసిరా మరి ఇందులో ఎందుకు మాట్లాడలే ఇందులో ఎందుకు మాట్లాడలే ఇప్పుడట వ్యవసాయ చట్టాల విషయంలో నేను ఇచ్చేస్తా అది చేస్తా అని చెప్పట్టున్నావు ఢిల్లీ పోతే రైతాంగం తరిమి తరిమి రాళ్లతో కొడతారు గుర్తుంచుకో బిడ్డా నేను నువ్వు పోయి అదే మాట్లాడితే ఇన్ని రోజులు ఏం బీకలేదు ఇప్పుడు పోయి మళ్ళా ఏదో డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఢిల్లీ పోయి ఆందోళన చేస్తా అంట వాడు ఎవరన్నా ఢిల్లీలో ఎవరన్నా ఆందోళన చేసానికి సుప్రీంకోర్టు ఆపినాక ఇన్ని రోజులు జరుగుకుంటావు నీకు అన్యాయం జరిగిందని భావిస్తే ఇన్ని అన్నాడు అప్పుడే వ్యవసాయం రైతు పండించిన పంట నువ్వు ఇతర దేశాలకు ఎగుమతి చేయరాదా చేసే తప్పేం జరిగింది మరి రైతు చట్టం ఉన్నది గదే బుద్ధం వ్యవసాయ చట్టం గదే పెద్ద గదే ఉన్నది నువ్వే అన్నావు రైతు పండించింది విదేశాలకు అమ్మద్దా అన్నావు నువ్వే మరి ఎగుమతి చేసుకోద్దా అన్నావు మరి మళ్ళీ ఇప్పుడు ఏమంటావు దాన్ని మళ్ళీ వ్యతిరేకిస్తే ఇప్పుడు ఈ లెటర్ క్లియర్ ఉన్నది ఫెడరల్ ఏది పెట్రోల్ 1 పైసా కాదు రూపాయి కాదు 1 పైసా కూడా మేము వ్యాట్ ట్యాక్స్ పెంచలే అనలేదా అన్న అదే అని చెప్పి అనగలేదా పాప పెంచలే అప్పుడు సోయి లెక్క పెంచుండే ఇప్పుడు సోయి లెక్క మాట్లాడే ఉండవు మరి 2015లో పెట్రోల్ మీద 4%, డీజిల్ మీద 5%, 31% నుంచి 35.2% నువ్వు వ్యాటు పెంచినావా లేదా ఈ జీవో నువ్వు ఇచ్చినవా లేకుంటే ఇంకా ఏ రోజు 16/1/2015 రోజు ₹5 మళ్ళీ దీనిలో ఇది నీ ప్రభుత్వం ఇచ్చిందా ఇంకొక ప్రభుత్వం ఇచ్చిందా అది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి విషయాన్నే మర్చిపోయి ఏది పడితే అబద్ధం ఇప్పుడు చూసి కదా రైతు చట్టాల విషయంలో అబద్ధం ఆడిండు రుణమాఫీ విషయంలో అబద్ధం ఆడిండు కేంద్రం వానాకాలం పంట కొన అని చెప్పి ఇంత లెటర్ అని చెప్పి అబద్ధం ఆడిండు లెటర్ ఇది వ్యాటు వెంచలేనడు పెంచినట్టు ఇది ఎందుకు తగ్గాయో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్రోల్ డీజిల్ ధర హుజాబాద్ ఎన్నికల్లో చెప్పిండి ఆయన అబద్ధాలకే ఒక శాఖ పెట్టుకోండి ఆయన అబద్ధాల శాఖ అండి దగ్గర అల్లుండు పెట్టాడు అంటే ఇప్పుడు హుజాబాద్ ఎన్నికల్లో దుబ్బాక ఎన్నికలు అల్లుడు పెట్టిండు మళ్ళీ ఇంకొకరు ఎన్నికలు ముఖ్యమంత్రి మార్చాడు మంత్రి అబద్ధాల మంత్రి మారుతాడు ఎక్స్పర్ట్స్ అబద్ధాలు ఆడంలో నెంబర్ 1 చట్టాలు వీళ్ళందరూ కూడా బా నిన్న తిడుతుంటే ఎంత ఆనందపడుతుండే పక్కకున్న రాబోబోయ్ అమ్మ ఫుల్ రాక్షసాన పోతున్నాడు ఓ అందిస్తున్నారు అంతకుముందు పక్కలు మాట్లాడు అంటుండే పక్కలు వాడపోదురు ఇప్పుడు పక్కలు ఫుల్ అందపడుతున్నారు ఇవన్నీ తెలియదు పాపం వీళ్ళకి గిన్ని లెటర్లు ఉన్నాయి గింతుందని తెలియదు పాపం వాళ్ళకి ఇలా 1 లీటర్కు కేంద్రానికి 20 రూపాయలు వస్తే తెలంగాణ రాష్ట్రానికి వ్యాట్ ద్వారా 28 రూపాయలు వస్తుంది కేంద్రానికి 27 రూపాయలు వస్తే వ్యాట్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది 28 రూపాయలు
ఇవి నీకు వస్తున్నాయా వస్తలేవా? వస్తా చెప్తే మళ్ళీ చెప్తాను, వస్తా చెప్తే మళ్ళీ నీకు మంచి ఆధారాలు ఇస్తా. మళ్ళా 28 రూపాయలు, ఈ 20 కేంద్రానికి వచ్చే 27 రూపాయలు కూడా రాష్ట్రానికి తిరిగి వచ్చేది 12 రూపాయలు. కేంద్రానికి 28 రూపాయలు వస్తుంది, రాష్ట్రానికి వ్యాట్ ద్వారా 28 రూపాయలు వస్తుంది. కేంద్రానికి వచ్చే 27 రూపాయలు మళ్ళా తెలంగాణ రాష్ట్రానికి తిరిగి ఇచ్చేది 12 రూపాయలు. ఇది వాస్తవమా కాదా చెప్పాలి. 22, 24 రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించారు. అసలు వ్యాట్ అత్యధికంగా విధించే రాష్ట్రాల్లో నెంబర్ 2 ఇది. రాజస్థాన్ నెంబర్ 1 అయితే నెంబర్ 2 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. వ్యాట్ ద్వారా దుబ్బి దుబ్బిపోతాను ప్రజలను పనిచేసి. సెస్ అంటాడు, సెస్ తీసి అంటాడు. మరి మొన్న నీ మంత్రి వేయండి కదా, నీ మంత్రి వేయినప్పుడు పెట్రోల్ డీజిల్ ను జిఎస్టీలో చేర్చాలంటే ఎందుకు వద్దాను మనం? ఎందుకు లేక ఎందుకు ఇస్తావు? దుబ్బిపోయి దుబ్బిపోవాలి. 27 రూపాయలు, 28 రూపాయలు ప్లస్ 12 రూపాయలు ఎంతనా? 60 రూపాయలు దుబ్బిపోతావు. మళ్ళీ ఇది పెరిగింది అది పెరగలే ఇది పెరగలే వ్యాటు నువ్వే పెంచుతావు. నయా పైసా ఏ రూపాయి ఒక్క రూపాయి కాదు, ఏ కన్నా కూడా పెంచలే అంటావు. ఏ కన్నా అన్నాడు డైలాగ్ అని మంచిగా మంచిగా నేర్చుకున్నాడు అక్కడ. మోసం చేస్తావు. 24 రాష్ట్రాలు తగ్గించినప్పుడు నువ్వు ఎందుకు తగ్గావు? ఈ 24 రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రమే అత్యధికంగా వ్యాటు పన్ను విధిస్తున్నది. వాళ్ళు తగ్గించినప్పుడు నువ్వు ఎందుకు తగ్గావు? అంత బలిపెక్కిన మాటలు నీకు ఎందుకే? నేను తగ్గియా, నేను పెంచినా అంటే దుబ్బిపోతావు పైసలు, దుబ్బే దుబ్బుతావు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్రోల్ విషయం స్పష్టం చేయాలి. అంటే క్లియర్ చెప్తున్నాను పాపం ముఖ్యమంత్రి గారికి. కేంద్రము ఏమి ఇయలే, కేంద్రము ఎన్నో కోట్లు ఇచ్చాను అది, ఎన్నో కోట్లు ఇచ్చింది, 40,000 కోట్లే ఇచ్చినారు కేంద్రం. 40,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చినట్ట కేంద్రం. ఎంత చెప్తా దాని లెక్క చెప్తా. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రము ఇచ్చింది 2,52,908 కోట్లు. 2,52,908 కోట్ల రూపాయలను కేంద్రము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఇది పన్నుల వాట, ఈ ప్రాయోజిత పథకాలు ఉంటాయి, జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే, ఫ్రీ వ్యాక్సిన్ పెరట, ఇంతవరకు ఇచ్చింది 2,52,000 కోట్లు ఇచ్చింది. కేవలం ఈ 5 అంశాలు మాత్రమే, 5 అంశాలు మాత్రమే. మళ్ళీ దేశ రక్షణ, విమానయాన, షార్ట్లేజ్ నివారణ, జాతి విపత్తులు లాంటి అంశాలు కూడా కేంద్రంకి ఖర్చు చేసే విషయం మన అందరికీ తెలిసిందే. అది కేంద్రానికి తెలంగాణ నుంచి వివిధ పన్నుల రూపాయన వచ్చింది ఎంత అంటే 2,72,000 కోట్లు. 2,72,000 కోట్లు వస్తే 2,52,000 కోట్ల రూపాయలను ఇవాళ కేంద్రం తిరిగి ఈ పన్నుల రూపాయన తిరిగిస్తున్నది. వచ్చిన ఆదాయంలో 104,712 లక్షల కోట్ల రూపాయలు పన్ను వాటా ఇస్తున్నది కేంద్ర రాష్ట్రానికి. 1,22,000 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాలు ప్రకటిస్తుంది. 2,52,000 104,712 రూపాయలు పన్ను రూపాయలు తిరిగి వచ్చింది, వాపసిస్తున్నది.
సంక్షేమ పథకాల కోసం 1,22,000 కోట్ల రూపాయలను తెలంగాణకు తిరిగి సంక్షేమ పథకాల కోసం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. ఇవిగాక జాతీయ రహదారుల నిర్మాణం కోసం 40,000 కోట్లను మంజూరు చేసి ఇప్పటికే 21,000 కోట్లను విడుదల చేసినారు. రైల్వే బడ్జెట్ కొత్త బడ్జెట్ల కోసము 23,491 కోట్లను తెలంగాణకు కేటాయించడం జరిగింది. అలా జాతీయ రహదారుల విషయంలో గత 7 సంవత్సరాల్లో 91,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు 1,40,000 కిలోమీటర్లు అయినాయి. ఇప్పటివరకు నేషనల్ హైవే ప్రాజెక్ట్ ఇచ్చిన వారు కేసీఆర్ గారు చెప్పాలి. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఇచ్చింది ఎవరు? ఇవి కేంద్రం ఏం ఇవ్వలేదంటే ఇది ఇచ్చింది వాస్తవం కదా, ఇవ్వలేదు అంటే తీసుకొస్తానికి పంపిస్తారు లేటర్లు. కేంద్రం ఏం ఇవ్వలేదు కదా, 2,52,000 కోట్ల రూపాయలను తెలంగాణకు కేంద్ర ప్రభుత్వము ఇచ్చిందా ఇయ్యలేదా? పెద్ద మనిషి అన్నాడట, తమిళనాడుకు సంబంధించి పెద్ద మనిషి అనే తెలంగాణ భవన్ వచ్చి ముడిచిపోయిందట. అబ్బా తెలంగాణ రాష్ట్రం రాకపోతే గింత పెద్ద భవన్ కట్టిన అన్నాడు. పాప పెద్ద మనిషి ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడా? ఉన్నాడా? ఒకసారి పోయి తీసుకురావాలి రైట్ లా పోయి పిఎంకే పాట తీసుకురావాలి. తీసుకొచ్చి ఇక్కడ ఆయనతో ఉన్నది సచివాలయం గురగొట్టిండు, ఫామ్ హౌస్ లో మంచిగా తాగి దేశాన్ని రాష్ట్రాన్ని అని ఒక్కటి గుర్తించాలి. మళ్ళీ చెప్తా మర్చిపోతారు. ఇప్పుడు మందు ఆయన కొత్త బంపర్ ఆఫర్ ఇచ్చిండు, నేను దావుతా మీరు రాగండి. మందు తాగాలే, మందు తాగిపించాలి. ఇది బంపర్ ఆఫర్ రాష్ట్ర ముఖ్యమంత్రిది. నేను అడుగుతున్నా అంతకుముందు అడిగి మళ్ళీ అడుగుతున్నా, మందు తాగమంటాడు డంకర్ అడ్రస్ చేస్తారు. మళ్ళా మందు తాగమంటాడు 40,000 కోట్ల రూపాయలు 30,000 కోట్ల రూపాయలు వస్తున్నట్టు మళ్ళీ డంకర్ అడ్రస్ చేస్తాడు. వాళ్ళ దగ్గరనే బాబా చిన్న చిన్న పిల్లలు యువతలో సరే ఎవరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పోతారు, మళ్ళీ డంకర్ ఆ కట్టలే కలిసిపోతారు. అవి ఇట్లా పైసలు వస్తున్నాయి, అట్లా పైసలు వస్తున్నాయి. నేను ఏమంటున్నా అంటే డ్రంకర్ డ్రైవర్ టెస్ట్ చేస్తారు, మందు రావి వాహనం వస్తే నేరము డంకర్ డ్రైవర్ టెస్ట్ చేస్తాడు, సీజ్ బండి సీజ్ చేస్తారు. బండి నడుపు తప్పైనప్పుడు మందు దాగి రాష్ట్రం నడుపు తప్ప కదా చెప్పాలి. మందు సరిగ్గా డేంజర్ ఇది, ఇన్ని కోట్ల మంది ప్రజలు నీ మీద ఆశపడిన చేతులు ఉన్నారు. సరే మందు దాగి బండి నడుపుతే ఆయన ఆయన చేసిపోతాడు, ఇంకొంత నడుపుతాడు, ఇంకొంత పోతాడు. 4-4 కోట్ల మంది ప్రజలు నీ చేతులు ఉన్నారు. మందు దాగి బండి నడుపు తప్పైనప్పుడు మందు దాగి రాష్ట్రం నడిపితే ఎందుకు తప్పు కాదో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. దీన్ని తప్పకుండా స్పష్టం చేయాలి. మీద ఆ పెద్దమంది తీసుకెళ్ళిపోతాం తెలంగాణ భవన్ నుంచి ముడిచిపోయిందట. సచివాలయాన్ని ఊలగొట్టి సచివాలయానికి రాకుండా సచివాలయం కింద నీళ్ళుందని ఊరికే చూస్తున్నాడు, పోతున్నాడు. ఆయన పోతున్నాడు, కుటుంబం పోతున్నాడు, సొరంగా చూస్తున్నాడు. అది పాపం తవ్వుతామో వెళ్తాం కూడా ఏం వెళ్ళలే, వెళ్ళలేదు, తీసుకెళ్ళి దాచిపెట్టిండు. కేఆర్ఎం ఏంది, జిఆర్ఎం ఏంది? మరి కేఆర్ఎంబి జిఆర్ఎంబి అన్నప్పుడు సమావేశాలకు ఎందుకు పోయినాను అని ఒక్కటి వాస్తవం ఇంత చెప్తూ మళ్ళీ చెప్తున్నా. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసిన నంబర్ 1 ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి, నంబర్ 1 ద్రోహి. నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఈయన పోయినప్పుడు అన్ని సమాజాలకు అప్పేసుకోవాల్సిన సమాచారం వేడు, రకరకాల సమావేశాలు పోయిండు. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జిల్లా విషయంలో 575 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటే, 575 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే నువ్వు సంతకం పెట్టినవా లేదా? నువ్వు పెట్టాలని చెప్పి ఒప్పుకో, నేను ఆధారాలు చూపడతా. నువ్వు సంతకం పెట్టిన పేపర్లు చూపడ, ఒక్కసారి కాదు రెండుసార్లు 4 సార్లు సంతకం పెట్టావు, 4 సార్లు సంతకం పెట్టినావు 299.
చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు పెట్టినావా లేదా క్లియర్ క్లారిటీ చెప్పను. మన ఇప్పుడు చెప్పాను మనకి ఎంత రావాలి, 299 టీఎంసీలు ఇవ్వనా రావాలా, 575 టీఎంసీలు రావాలా రాష్ట్రం చెప్పి. ఇప్పుడు చెప్పు చంద్రబాబు అయితేనప్పుడు నువ్వే మాట్లాడుకుంటేవారా, నేను ఒక లేఖ రాసిన మా తెలంగాణ రాష్ట్రానికి 575 టీఎంసీలు రావాలి, ఇప్పటికి రాష్ట్ర ముఖ్యమంత్రి ద్రోహం చేసి మోసం చేసి న్యాయం చేయాలని చెప్పి అన్న వాళ్ళ ఆఫీసర్ సేమ్ అదే కోడ్ చేసిండు, 575 టీఎంసీలు కోడ్ చేసిండు. అంటే మీ ఆఫీసర్లు చెప్పేది కరెక్టా, నువ్వు 299 టీఎంసీలు చెప్పింది కరెక్టా, మోసం చేసినవారు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు, అప్పుడు ఎవరి ఒత్తిళ్ళకు ఒప్పుకున్నావు, ఎన్ని వేల కోట్ల రూపాయల లావాదేవీలు విభజన సమయంలో నీకు ముట్టినాయి, చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎప్పుడే ట్రిబ్యునల్స్ అని చెప్పి మోసం చేసినాడు, కొంచెమన్నా సిగ్గుండాలి, కొంచెమన్నా ఉండాలి, అన్ని లెక్కలు పడేవాడు నేను. ఈయన 7 సంవత్సరాల్లో చాలాసార్లు కేంద్ర మంత్రి వర్యులకు లెటర్ రాసేయండు, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఈయన లేఖ రాష్ట్రంలో అక్కడి నుంచి తిరిగి రిప్లై వస్తున్నది, కేంద్రం నుంచి తిరిగి రిప్లై వస్తున్నది. ఏమొస్తున్నది, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది, మీరు కేసు విత్డ్రా చేసుకోండి, ఒక విషయము కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దాని మీద నిర్ణయం తీసుకునే అధికారము మాకు లేదు, కాబట్టి ట్రిబ్యునల్ విషయంలో మీరు ఒకసారి ఆలోచించండి, సుప్రీంకోర్టు నుంచి కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్పి 7 సంవత్సరాల నుంచి ఈయన లెటర్ రాస్తుండు, అక్కడి నుంచి లెటర్ వస్తున్నది. తిరిగి మొన్న అక్కడి కోసం సమావేశం పెట్టినాం మనం, పెట్టినప్పుడు మళ్ళా జరిగాడు, అప్పుడు మీడియాలో బయటకు వచ్చింది కాబట్టి దానికి ఒప్పుకున్నాడు. కేంద్ర మంత్రి ఏం చెప్పినారే, ఇన్నిసార్లు లేఖ రాస్తారు మీరు ఆన్సర్ ఇస్తామని చెప్పి నేను కూడా లేఖలు పడేవాటప్పుడు. ముఖ్యమంత్రి గారు నువ్వు లేఖ రాబడితే, ఇన్ని మంత్రులు లేఖ రాబట్టే, మీ ఆఫీసులు లేఖ రాబట్టే కేంద్రం నుంచి రిప్లై వస్తున్నది, మరి ఎందుకు కేసు విత్డ్రా చేసుకున్నామంటే సమాధానం చెప్పలేదు. మొన్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి క్లియర్ చెప్పిండు, కేసీఆర్ గారు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ అంశాన్ని మేము పరిశీలించలేము, మీరు కేసు నుంచి కేసు విత్డ్రా చేసుకున్నారంటే రేపే విత్డ్రా చేసుకుంటాం, చిటికలేసి ఊరించుకుంటాం మాటలు చెప్పిండు రేపే అన్నాడు. ఒక పేపర్ వేసి మళ్ళీ కూర్చుంటే కూర్చున్నాడు, ఎందుకంటే అక్కడ అన్ని పనులు అయిపోతా, అక్కడ అన్ని పక్క రాష్ట్రము అన్ని వేసుకోరు కదా, రేపే చిటికలు వచ్చిండు అన్నాడు. 8 నెలలు పట్టింది విత్డ్రా చేసుకోవడానికి, ఇప్పుడు మొన్ననే విత్డ్రా చేసుకుంటే మొన్న అయింది, ఇప్పుడు ట్రిబ్యునల్ ఏర్పడలేదు కేంద్రం 7 సంవత్సరాలు వీకింది ఏది లేదు, 7 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసినావు, నువ్వు మొన్న విత్డ్రా చేసుకున్నావు, మొన్న విత్డ్రా మళ్ళీ బదా చేస్తాడు, నువ్వు 7 సంవత్సరాల క్రితమే అప్పుడు కేంద్ర మంత్రి లేఖ రాసినప్పుడు అప్పుడే సుప్రీంకోర్టు నుంచి కేసు విత్డ్రా చేసుకుంటే ఇప్పటి ట్రిబ్యునల్ ఏర్పడేది కదా, 7 సంవత్సరాలు నువ్వే టైం పాస్ చేసినావు కదా, మొన్న విత్డ్రా చేసుకుంటా అని ఒక పేపర్ వేసినావు, కోట్ల పేపర్ ఏగానే జడ్జి వచ్చి విత్డ్రా అవుతాడా, దానికి సంబంధించి నువ్వు ఫాలో అప్ చేయవా అనుదని మొన్న మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఏం చేస్తున్నావు కేసీఆర్ అంటే మొన్న విత్డ్రా చేసుకుంటాం మొన్న 8 నెలల తర్వాత వాళ్ళు కేంద్ర భారం చేస్తాడు తెలియదా, నువ్వు తెలారా రాయలసీమ పోయి రాయలసీమ రతనాలసీమ చేస్తున్న విషయం తెలియదా మాకు, అక్కడ ముఖ్యమంత్రి పెట్టి బీరు బిర్యానీ లంచ్ డిన్నరు రొయ్యల పులుసు చేపల పులుసు సంగతి చెప్పు ఫస్ట్ చెప్పు బిడ్డ, యువతగా సకుంటు సమేత వచ్చి చేపల పులుసు రహస్యం చెప్పు మాకు ఏం జరిగిందా, మర్చిపోతాం అన్ని చేపల పులుసు సంగతి తెలియదా తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు, పక్కడు ప్రాజెక్టు కడుతుంటే స్పందించలే, 203 జీవో ఇస్తూ స్పందించలే, నేను స్పందించినాక 5 రోజులకు సోయిలకు వచ్చి సోయి ఉండేది అబ్బో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి మొత్తం రాసుకున్నారు అన్ని చేసుకున్నారు, పొంగ బాయ్ చెప్పుకున్నారు, అలుముకున్నారు, ఆలింగనం చేసుకున్నారు, పోయిండు ఫలానా రోజు జీవో ఇస్తా నువ్వు చూసుకున్నట్టు ఉండు అంటే చూసుకున్నట్టు మేము చూసుకుంటామా చెప్పినాక 5 రోజుల దాకా నువ్వు స్పందించలే, 5 రోజులకు లేఖ రాస్తేవి నేను రాసినాక మళ్ళీ కష్టపడి అక్కడ సమావేశం పెట్టిస్తే ఆగస్టు 5 రోజు నువ్వు చాలా బిజీ అంటేవి మొత్తుకుంటే పక్క టెండర్ నోటిఫికేషన్ వచ్చింది, టెండర్లు అవుతున్నాయి, అగ్రిమెంట్లు అయిపోతాయి, ఆ వర్క్స్ కూడా అప్లై వాళ్ళకు రా అప్లికెన్స్ అంటే చాలా బిజీ అంటేవి పోకపోతేవి, ఈలోపు అప్లికెన్స్ మొత్తం టెండర్లే అయిపోయాయి, పోలీస్ ఫోర్స్ పెట్టారు అక్కడ పోలీస్ ఫోర్స్ అడవులు వచ్చారా అడుగుంటారా, నువ్వే అడుగుంటున్నావు వాడా
అంటే కొడు సీన్ ఇస్తాడు మొత్తం ఫ్రంట్ పేజ్ ఐటమ్ వస్తాయి కదా. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం కోసం బాగా కష్టపడతాడు, పోలీస్ ఫోర్స్ పెట్టాడు, 10 మంది పోలీసులు పెడితే అవుతుంది ప్రాజెక్టు. ఎందుకంటే నువ్వు అప్పుడు నువ్వే చేపల పులుసు తినేస్తావి, ఆయన పిలిచి మటన్ షోర కోల షోర బోటి కుర్మా గిర్మా అన్ని పెడతావి, నువ్వు పెట్టే అడగాలి కదా. అప్పీస్ కౌన్సిల్ సమస్యలు అడిగాడు, మాకు 299 టీఎంసీలు కావు ఎక్కువ రావాలి అడిగి నేనే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయిన నేను అప్పుడు ముఖ్యమంత్రి లేను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే, నువ్వు ఆయన కలిసి మంచుకున్నారు కదా, నువ్వే 179 నువ్వే ఒప్పుకున్నావు కదా, 570 టీఎంసీలు కాదు 299 టీఎంసీలు, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నా అని చెప్పి ఆ ముఖ్యమంత్రి నోటు సప్లై వచ్చాడు. తెలంగాణ రాష్ట్రానికి ఈయనట దేశంలో అగ్ని ఆగిస్తారట, అగ్ని అంటే ఏం చేయాలనుకుంటున్నారు దేశాన్ని. ఈ పక్కకున్న ప్రాజెక్ట్ కాబట్టి నీకు సోహి లేదు ఇంట్లో పాటు ఉపాయి ఫామ్ అయిన వాడు, ఈ పక్క రాష్ట్రం కొట్టడితే నీకు 90 ఫోటో కాదట, అగ్ని ఆగిస్తారు దేశాన్ని అగ్ని ఆగిస్తారట. ఈ పక్క రాష్ట్రం ఆపాస్ పోయారు వీక్ ఏ వీక్తో ఎవరికి చెప్పి కరవై పక్క రాష్ట్రం ప్రాజెక్ట్ అనేది మొత్తం తెలంగాణ రాష్ట్రం నాశనం చేస్తుండు అంటే ఈడ వీకున్నాడు దేశంలో పోయి వీక్తాడు పోయింది కదా. ఫెడరల్ ఫ్రంట్ దాది దీని అంకుల్ లాంటి కంకులు పంకులు అని వేతి కదా అప్పుడు ఆ ఇంటికి ఈ ఇంటికి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం పోయి ఈయనకు 100 కోట్లు ఎవరు దగ్గలే. ఒక నాయకుడు చెప్పింది పాపం, ఈ నెంబర్ ఒక నాయకుడు పేరుంది పాపం, ఆయన మన అధిపతి పాపం అని అన్నిటికీ కారణం చెప్తుంది నువ్వు మొన్న. అది ఎట్లా దీకేందో మా ఊళ్ళో ఎవరిని ఒక్కరున్నా మరి ఓ 4 ఎమ్మెల్యేలు రాయబారం పంపగానే తెలిసింది ఆయనకు. ఇంటెలిజెన్స్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుందా ఇక భయం భయం భాష పడక నిన్న ఏది కక్కడా కక్కిండు అని ఉన్నదంతా కక్కిండు. ఇక రాత్రి కక్కిండు, రాత్రి చంపిడి పోయి మళ్ళీ ఫేస్ చూడండి మీరు అబ్జర్వ్ చేయండి, నేను వేరే రకంగా కట్టాను ఆయన ఫేస్ అబ్జర్వ్ చేయండి సార్. ప్రెస్ మీటింగ్లో మాట్లాడుతుంటే ఆయన ఫేస్ అబ్జర్వ్ చేయండి. అన్ని రాష్ట్రాలకు వెళ్ళి నెంబర్ ఒక నాయకు ఉంచుకున్నాడు పాపం, పోయినాక సూటికి సరకపోయినా అది ఇచ్చిండు పైసలు. వాళ్ళు ఏం కేసు లోపల అనేయాలే, ఈయన బయట కూర్చోబెట్టారు ఆ నాయకులు లోపల తీసుకుపోయాను పాపం, పైసలు తీసుకున్నాను వాపసు పంపించారు. వచ్చినాక బిడ్డ నేను పైసలు తీసుకొస్తే నువ్వే పైసలు ఇస్తావా ఇలా అన్నట్టు సార్, మరి నేను గుర్తుపట్టలేదు నన్ను గుర్తుపట్ట కేసీఆర్ గుర్తుపట్టాను నన్ను గుర్తుపట్టలేదు సార్ నేనేం చేయాలి సార్ నన్ను లోపల తీసుకుపోయి అన్ని విషయాలు మాట్లాడి పంపిస్తారు అన్నట్టు. ఈ నెంబర్ గుర్తుపట్టలే ఆ తమిళనాడు పోతే 3 గంటలు ఇంత కూర్చోబెట్టారా, ఏ వస్తా కూర్చోపోని చెప్పనడట. ఫెడరల్ ఫ్రంట్ అన్నాడు ఏం లేకుండా వీక్కి వచ్చి పాత ఇంట్లో పన్నాడు, ఇంట్లో పన్నాడు ఇంట్లో కూర్చున్నాడు. ఈ కథ అయిపోయా 1000 కోట్లు ఇచ్చిన ఈయన ప్రధాన నేత అన్నాడు, ప్రధాన నేత నిలకడు ఏం లేకుండా ఉప ప్రధాన నేత లేకుంటే నేను ఇవ్వద్దు దగ్గలే ఇది ఎవరు నడుచుకోలే. ఇంత ఈయన తెలంగాణ ద్రోహి అనుకున్నాం, నాకు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు అంటున్నాను. ఇక ఇంగ్లీష్ అయితే 80,000 పుస్తకాలు చదువుతూ వస్తాను, ఏమైనా పిచ్చుకునే పోయి ఇప్పటికైతే ఇంగ్లీష్ ఇంత వస్తే 80,000 పుస్తకాలు బాత్రూంలో కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడ ఉందని పోటుగానే కదా నువ్వు. నువ్వు 80,000 పుస్తకాలు చదివి ఏం నేర్చుకున్నావు ఇంగ్లీష్ హిందీ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఇస్తా అని చెప్పి ఎట్లా మోసం చేయాలి నేర్చుకున్నావా, రుణమాఫీ చేస్తా అని హామీ ఇచ్చి ఎట్లా చేస్తాను మోసాలు నేర్చుకున్నావా, నువ్వు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మోసం చేసుకున్నావా, దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చేయకుండా అని మోసం చేయడం నేర్చుకున్నావా నువ్వు. నాకు హిందీ ఇంగ్లీషు రాదట, నాకు తెలుసు నేను ఏం చదువుకున్నా అంటే పేద ప్రజల మనసులో ఏం బాధ లేదని తెలుసుకుంటే చదువుకున్నాను నేను, పేద ప్రజల కష్టాలేదో చదువుకున్నాను నేను, పేద ప్రజల మనసు తెలంగాణ రాష్ట్రంలో ఎంత బాధపడుతుందో తెలుసుకున్నా కలిసి చదువుకున్నా నేను తెలుసు. నా ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా పేద ప్రజలు ఏ విధంగా కష్టాలున్నారు, ఏ విధంగా ఇబ్బంది ఉన్నారు, ఏ విధంగా తిండి లేకున్నారు, నీడ లేకున్నారో దాన్ని చదువుకున్నాను నేను. మా గురువులు మా పాఠశాలకు సంస్కారం నేర్పింది, సభ్యతను నేర్పింది. రోజు తినేదిని బోటి తలకాయ సపరేట్ ఉంటుంది, బోటి కూర తలకాయ కూర
లివర్ కిడ్నీ రోజు ఎన్ని గుర్తును వచ్చారా కూతురు కూడా కోసి 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 ఏ పాటు కాపాడు ఏం పని బీ కూడా పని ఏం లేదు మంచిగా అయితే పడి పోల అది వాళ్ళు కోడి వేసి కోడి గొర్రెపిల్ల తలకా వేరే కాళ్ళు వేరే బోటి వేరే కోలశుర్ర బ్రెయిన్ బ్రెయిన్ వేరే ఇంకా బోటి ఇంకేమిటి లివర్ జబడా జబడా అవన్నీ వేసేసి అదే భాషిస్తుంది పాపం ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే భాషిస్తుంది నలుగురి పక్క నువ్వు చెప్తా ఎప్పుడు నాతో ఇప్పుడు నేస్తా నేనే వేస్తా మా మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి నువ్వు మెడల్ నరకతా నాలుగు ముక్కలు నరకతా అంటే నరికించుకోవడానికి సిద్ధము నువ్వు సిద్ధమా ఫస్ట్ చెప్పు నువ్వు సిద్ధమా రే గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి పోస్టర్లు వేసారు రాష్ట్ర ముఖ్యమంత్రి మా మీద నక్సలైట్ పోస్టర్లు వేసారు మా మీద ఫలానా రోతంతం అన్నారు అప్పుడే భయపడే పీకుడు నీకెవరు భయపడతాడు నీకు నువ్వు ఏం పీకావు నువ్వు ఏం మర్రలు చేసినావని నువ్వు ఎవరి కోసం పనిచేస్తావు చెప్పు ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను చంపుతా అంటావా నువ్వు చెప్పు ఎప్పుడు చంపుతావు చెప్పు పక్క నీ దగ్గరకు వచ్చి నీతో చంపించుకునే ధైర్యం ఎస్ బండి సంజయ్కే కాదు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉన్నది ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం కాచేపు జెండా కోసం కమలపు జెండా కోసం త్యాగాలకు సిద్ధమై పోరాడే కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి నక్సలేకి పోర్చలేసి సంపుతా అంటేనే భయపడకుండా సిద్ధాంతం కోసం ధర్మం కోసం దేశం కోసం సమాజం కోసం పేద ప్రజల కోసం విద్యార్థి ఉద్యమాలు చేసి అనేక సార్లు మేము లాఠీ దెబ్బతిన కార్యకర్తలు పోలే లాఠీ దెబ్బలు మాకు ఇంకా మా కార్యకర్తలు మా నాయకులకు లాఠీ దెబ్బలు పోలే ఇప్పటికీ మా భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ కళ్ళ ముందు నమ్మే సిద్ధాంతం కోసం అనేక మంది కార్యకర్తలు త్యాగం చేశారు త్యాగం చేసినప్పుడు వాళ్ళ కార్ల ముందు కార్యకర్తలు త్యాగం చేసినప్పుడు మా నాయకులు భయపడి దుబాయ్ పోలే మస్కట్ పోలే లండన్ పోలే ఇప్పటికీ పనిచేస్తున్న కార్యకర్తలు ఇప్పటికీ ఏం త్యాగం చేసావు నువ్వు ఏం త్యాగం చేసావు చెప్పు నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసం మా పార్టీ మా కార్యకర్తలు చేసే త్యాగంలో గింతలేదు నేను చెప్పు నువ్వు ఏం త్యాగం చేసినావు ఎవరి కోసం ఏం త్యాగం చేసావు నువ్వు చేసావు నీ పార్టీ ఏం త్యాగం చేసి చెప్పు మా కార్యకర్తలు బాడీలో బుల్లెట్ దిగినప్పుడు కూడా చనిపోయే సమయంలో కూడా నక్సలైట్లు కానీ టెర్రరిస్టులు కానీ బాడీలో బుల్లెట్ దిగే సమయంలో దిగిన సమయంలో కూడా చనిపోతా అనే సమయంలో కూడా వాళ్ళు నిరంతరం భారత్ మాతాకి జై మా కార్యకర్తలు మా వీరులు త్యాగం చేసే సమయంలో గండించి గాంధించి గర్జించి నినాదం వందే మాతరం మా దేశభక్తిని ఎవ్వరు శంకించదు శంకించలేరు వాళ్ళు కూడా బుల్లెట్ ఉంటే పారిపోతారు అందరూ మా నాయకులు మా కార్యకర్తలు మా వీరులు పారిపోలే త్యాగం చేసి స్ఫూర్తిగా ఉన్నారు ఒక ఆశయాన్ని లక్ష్యాన్ని మా ముందు ఉంచిపోయారు ఆ అమరవీయుల ఆశయాన్ని నెరవేర్చడానికే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా ముందుకు సాగుతున్నారు 1400 మంది తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం అయితే వాళ్ళ ఆశయాలను వమ్ము చేసి ఆ లక్ష్యాలను తెరబరిగేసి నువ్వు నీ కుటుంబం రాజ్యమేత్రుడు నువ్వు గొప్పలమా మేము గొప్పలమా చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు నడతావు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఒక జాతీయ పార్టీకి సంబంధించినందుకు రాష్ట్ర అధ్యక్షుని మెడలు 4 ముక్కలు చేస్తాడు నడతాడు నాలుకని కూర్చుంటాడు కంపట నిన్న నీ రోడ్డు కంపట అందరు తెలుసు ఇప్పుడు కాదు తెలంగాణ రాష్ట్ర కంపే
నీ మాటని మెడ నక్కుంటానేవా నక్కుంటానేవా నువ్వేదో మెడ నక్కుంటాని దత్తుని ముఖ్యమంత్రి ఏముంటే మెడలు నక్కుంటాను తల నక్కుంటాను అనుకోలేదా మెడలు వస్తాడు వాళ్ళదా గల్ల పడతాడు వాళ్ళదా దుర్మార్గులారా చౌదర్లారా దెబ్బల్లారా చెప్పి ఈ తెలంగాణ నువ్వేదో తెలంగాణ భాష చెప్పి మేము అంటాం ఎప్పుడైనా నువ్వు ఎత్తులే చెప్పుకున్నాం మళ్ళా పెడుతుంది నీకే మేము రండి పొండి గారు గీరందరు వచ్చుకున్నాం మమ్మల్ని అబ్బో నువ్వు మాట్లాడితే మంచిది మేము మాట్లాడితే తప్ప అసలు నువ్వేం చేస్తావు తెలంగాణ కోసం ఏపీ కూడా ఎప్పుడు దీక్ష ఎప్పుడు వాళ్ళు దీక్ష చేస్తారట ఎవరు బహిరంగ సభలో ఉంటారు రైతు తిరగబడుతున్నారు కాస్త తాకొచ్చింది నీ పార్టీ పరిస్థితి నీ పరిస్థితి ఏ తాగితలేరు ఏ బహిరంగ సభలో ఉంటే అది జాగ్రత్త కబ్జాయిషన్ ఏ పడతాడా ఉన్న జాగాలన్నీ ఇటు బహిరంగ సభ అయిపోతుంది ఎమ్మెల్యేను ఏమి ఎవరు పోతారు లేకే మేమే బహిరంగ సభ ఉంటాం కదా జాగా మాదే అంటున్నారు నువ్వు దీక్ష ఏం చేస్తావు చెప్పు నాకు ఎప్పుడు దీక్ష చేసినావు ఏ విధంగా దీక్ష చెప్పు దీక్ష విరమిస్తేవి తెలియదా మా చంద్రశేఖర్ అన్నాడు కదా మా శేఖర్ అని చెప్తాడు మంచిగా చెప్తాను దీక్ష పెట్టు దీక్ష సమయంలో నీ బండారం అంతా పెరుగుతాం మా వాళ్ళు మా శేఖర్ అన్నాడు మా విజయరామన్ ఉన్నాడు మా స్వామి గౌరవన్ ఉన్నారు మా రవీంద్ర నాయక్ అని ఉన్నాడు నమ్మడం పోతే ఎప్పుడు మా డీశ్వాస్ గారు వేరు సార్ పోతే ఇట్లా డిస్కషన్ వచ్చింది మా అరవిందర్ గుర్తు చేస్తాను ఇప్పుడే సంజయ్ ఆయన బాగా బాధపడ్డాడు ఆ రోజు నేను బాధపడ్డా బాగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధ్యక్షుడు ఉన్నాను నేను నాకు ఎప్పుడు కళ్ళకి నీళ్ళు రాలే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నా జాతీయ నాయకత్వం ఒప్పించాలి అక్కడనేమో పేపర్స్ పే అంటున్నారు అదంటున్నారు ఇదంటున్నారు గొడవ చేస్తున్నారు ఇక్కడ ఈ కేసీఆర్ ఏమో డ్రామాలు ఆడుతున్నాడు దీక్ష చేసినాక నాకు ఫోన్ చేసిండు ఆకలేతుంది బాగా నా గురించి తెలిసిందా నీకు నా గురించి తెలిసిందా ఎన్నిసార్లు రాత్రి కూడా ఫోన్ చేస్తాను నీకు రాత్రి కూడా ఎప్పుడు ఫోన్ చేస్తారా ఎన్నిసార్లు ఫోన్ చేసాను నీకు అది ఏం ఫోన్ చేయాలి ఒప్పి ఒప్పించి ఒప్పి లేక ఏదో పడే ముఖం రేఖ పడేయాలన్నట ఏదో ఒక పడే నేను దీక్ష విరమించాలా తట్టుకోలేకపోతున్నా తట్టుకోలేకపోతున్నాడు దీక్ష కోసం కాదు మళ్ళీ వేరే అనుకున్నారు మళ్ళా మరి మళ్ళీ ఎడ్డి పెట్ట దీక్ష తట్టుకోలేక మళ్ళీ ఎడ్డి పెట్టకూడదు ఆ బేకింగ్ ఇయ్యకూడదు మందు మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ మీద లేదనకు ఏం చేసాడు సబ్బిండు సబ్బినాక ఏమైంది మా చంద్రశేఖర్ అన్న మా విజయరావు అన్న మా స్వామివారిని ఊరుకుంటారా ఊరుకుంటారా నువ్వు ఎట్లా విరమిస్తావు నువ్వు వద్దు వద్దంటే గుంజుకుని మన జ్యూస్ తాగిండు విద్యార్థులు ఏం చేశారు శివయాత్ర చేశాడు మళ్ళీ ఉన్నాడు మళ్ళా బెడ్ మళ్ళీ ఉన్నాడు బెడ్ మీద అంటే నీకు తెలంగాణ రావాలందా రావుతుందా వాళ్ళు దోచు పోయినప్పుడు ఏదో తెలంగాణ హత్య ఏం చేస్తావురా తెలంగాణ వచ్చాక ఏం చేసుకుంటావురా చెప్పు ఏం చేస్తావు తెలంగాణ వచ్చినాక నువ్వు ముఖ్యమంత్రి అవుతావురా దత్తులు ముఖ్యమంత్రి చేస్తాను నాకు అసలు అరే ముఖ్యమంత్రి చెప్ తెలంగాణ తీసినా సార్ టైం పంచుతాం అన్న వాటిని ఇలా దీక్ష దొంగ దీక్ష చేస్తేవి మరో దీక్ష దివస్ పెడతాడు ఢిల్లీలో ఢిల్లీలో నలభై గంటల పాటు దీక్ష చేస్తాను టెన్లో కూర్చున్నాడు రాత్రి మాయం అయిపోయి లేదు రాత్రి మనిషి లేడు ఈ మీడియా అందరూ వెళ్ళాడు పాపం పోయి సార్ ఇంటర్వ్యూస్ కూడా వచ్చేసరికి అది ఖాళీ టెంట్ ఏడమన్నాడు చూసేసరికి ఇంట్లో ఉన్నాడు మంచిగా మంచిగా అమ్ముతుంది గట్టిగా అది ఆంధ్ర ఛానల్ పాపం ఆంధ్ర ఛానల్ రిపోర్ట్ కూడా పోయినాడు పోయి సార్ ఏం చేసాడు ప్లాన్ చేసాడు సార్ నేనైతే బ్రేకింగ్ పెడతా సార్ అట బ్రేకింగ్ పెడతావు నా లేదా నువ్వు ఆంధ్ర ఛానల్ బ్రేకింగ్ పెడతావా నువ్వు అన్నాడట అప్డేట్ పాపం ఆయన ఇప్పుడు సార్ నేను ఆంధ్ర ఛానల్ అయినప్పుడు కూడా ఆంధ్ర ఛానల్ ఉద్యోగిని అయినప్పుడు కూడా తెలంగాణలో నిజమైన ఉద్యమం జరుగుతుంది సార్ అనేక మంది త్యాగం చేస్తుంది సార్ దయచేసి మోసం చేయచ్చు సార్ నువ్వు రా సార్ టెంట్లో ఉండు సార్ లేకుండా మాత్రం నేను పెడతా సార్ అన్నట ఆ పక్క గుండెలందరూ సంబంధించి పాట ఉగ్రచారం అన్నట ఢిల్లీ అయిపోయిన విషయం కూడా పోయి మళ్ళీ టెంట్లో పడ తాగేసి మా టెంట్లో పడ్డాడు తిన్నాడు ఈయనే ఉద్యమకారుడు బండి సంజయ్ ఎంపీలు ఏం బీకినరు ఏం పొడిచిన నువ్వేం బీకినావు ఇన్ని సంవత్సరాలు ఎంపీ ఉండి చెప్పరాదు ఏం బీకినావు నువ్వు ఏమి చెప్తే నేను ఏమి చెప్తాను మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పార్లమెంట్లో బిల్లు ఆమోదించినప్పుడు ఓటింగ్లో నువ్వు పాల్గొన్నావా ఫస్ట్ చెప్పు నువ్వు ఇప్పుడు బీకు పనిలేదు అప్పుడు బీకు పనిలేదు నువ్వు గరే పడు కదా అప్పుడైతే నువ్వు ఆ ఓటింగ్ లో ఎందుకు పాల్గొనలేదు ఇప్పుడు చెప్పాడు ఫస్ట్ ఎందుకు పాల్గొన చెప్పు
అక్కడ ఆంధ్రకు సంబంధించిన వారందరూ వ్యతిరేకిస్తూ స్పీకర్ మీద పడుతుంటే విజయశాంతక్క గిట్లా చేపట్టింది ఇట్లా స్పీకర్కి ఏం కాకుండా ఇట్లా చేపట్టి విజయశాంతక్క మీరు ఇద్దరే కదా నువ్వేరే వికవేను ఏం వికవేను ఎందుకు ఓటింగ్ లో పాల్గొని నిజమైన ఉద్యమకారణ నీ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా ఓటింగ్ లో ఎందుకు ఈ ముఖ్యమైన విషయం ఇది నీవు ఆ రోజు ఓటింగ్ జరుగుతుంది ఆమోదింపబడుతుంది తెలుసు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు పోలే అంటే తెలంగాణ రాష్ట్రం రాబోతున్నది నీకు అంత పీకుడు పని నీ భాషలో ఏమున్నది అంటే ద్రోహివా కాదు చెప్పుడు పార్లమెంట్ ఓలే అది ఉత్తరం కాదు పార్లమెంట్ ఓకుండానే ఈయన పేరు సంతకాలు పెట్టుకుంటామండి అటెండెన్స్ సంతకాలు పెట్టారు ఇది తప్ప కరెక్ట్ చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ మా అరవింద్ గురించి మాట్లాడతాడు మంచి చెప్పిండు ఆన్సర్ నేను కరెక్ట్ చెప్పాను బాగా చెప్తా పర్ఫెక్ట్ ఉండదు అని చెప్పాడు ఇక వల్ల అరవింద్ గారు చెప్పాల్సిన లేదు ఆయనే కరెక్ట్ మంచి చెప్పినాడు ఆయన నిజంగా కిషన్ ఒకటి ఒకటి అంటే లొట్టపీస్ కేసు అన్నందుకు కేసు పెట్టినంటే అరే ఎట్లా చూడు అన్నది వేరు చేసింది వేరు నేను చెప్పనే నోరు నుంచుకో కూర్చున్నారు మళ్ళా దానికి ఏదైనా ప్లాన్ చేశారు మళ్ళీ ఎవరైతే ఉంటాయని పాపం నీ బిడ్డ పాపం డిప్రెషన్ లేదు పాపం బిడ్డను ఊరుకుంటాక ఎవరికైనా బాధ ఉంటుంది అన్న పాపం బిడ్డను ఊరితే కొడుకు బాధ ఉంటుంది మనకు కూడా ఉంటుంది బాధ పాపం అందుకు ఎక్కువ బాధ ఉంటుంది పాపం తెలంగాణ బిడ్డ యుద్ధం చేసే కొడుకు యుద్ధం చేసే అల్లుడు యుద్ధం చేసే అగ్గిపెట్ట అయితే అగ్గి రగిస్తాను నీకు అల్లుడికి అగ్గిపెట్టి ఎందుకు ఫస్ట్ తెలుసుకోసారి అగ్గి రగిలిస్తాడు అగ్గి రగిలిస్తాడు ఇంత ద్రోహి అంటే దేశం ప్రశాంతంగా ఉండాలి లేదు నాకు దేశంలో అగ్గి రగిలిస్తాడట పోటీగాడు ఇలాంటి వీకీ వీకే వేరెక్కడున్నారు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏం చేసినా అంటాడు సూపర్ సార్ ఇగో సార్ కేసీఆర్ పై సిబిఐ వేసుకో మెడ వేసుకొని తిరుగు రేపటి నుంచి లామినేషన్ చేస్తా ఒక ప్లేట్లు చేస్తా నువ్వు మంత్రి అవునప్పుడు నువ్వు వీకింది గిరి నువ్వు ఓడిచింది గిరి ఒక్కరోజు ఒక్క పాప నవ్వలేదు మంచి పని చేసిండు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు ఇది వీకుండు ఇది తెలంగాణ కోసం ఇది వీకుండు ఇది ఓడిచిండు ఇంత మంచి పని చేసిండు పేదలకు చేసిండు ఏదో సిబిఐ కేసు సిబిఐ కేసు సిబిఐ కేసు ఒకటి పిఎఫ్ కేసు అంటాడు సహారా కేసులు గివే నీవు నువ్వు అన్నయ్యని గివే కదా నువ్వు వీకినా గివే కదా డిఫాల్టర్ డన్ను వేసుకో రేపటి మెడ వేసుకొని తిరుగు తెలంగాణ మొత్తం నేను మంత్రి ఉన్నప్పుడు ఎంపీ ఉండకు వీకినా అని చెప్పి మెడ వేసుకొని బోడేసుకొని తిరుగు రేపటి నుంచి మర్చిపోతారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు కిషన్ గారు వాళ్ళు అలవాట్లేదా ఇటువంటి అలవాట్లేదా నేర్చుకుంటారు నేర్పిస్తావు ఇప్పుడు నేర్చుకుంటారు బాబు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి విమర్శిస్తాడు నువ్వు ఏం చేస్తావు నువ్వు వీరికి కాబట్టి మా వాడు ఏమి ఇటువంటి అలవాటు లేవు మాకు ఏమైంది మా దీని మీద మా కిషన్ రెడ్డి గారు ఎందుకో మా అరవింద్ గారు ఎందుకో మా బాబురావు గారు ఎందుకో సిబిఐ వస్తలేరు ఇంకా వస్తలేరు ఇంకా రహస్యంగా ఎంక్వైరీ చేస్తలేరు ఇవ్వాలి ఇంకా నువ్వు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు ఎప్పుడు ఎవరు భయపడి బాబుని నీకు మర్చిపోతావా ఏమి అసలు మర్చిపోయి చైనా బార్డర్ అంట ఇంత దుర్మార్గము ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడము ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఎట్లా నువ్వు వచ్చిందో నీచుంటే నాకు అర్థం కాలే అరే మాట్లాడే ముందు హద్దులోనే మాట్లాడాలి ఏం మాట్లాడుతున్నామో సోయి లేకుండా రాజపడ పెట్టక ప్రశ్న పుట్టినట్టు అవి పుట్టినటు అలవాడు రాజపడ పెట్టక ఏమాత్రం నీకు అర్థమైతే లేదు ఓ దేశం తెలియదు రాష్ట్రం తెలియదు ఏం తెలియదా ఈ రాత్రి కూడా ప్రశ్న పెట్టి అంత బట్టి మొత్తం మధ్యస్థులను అనుసరంగా నాశనం చేస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు నిన్న చేత వ్యాఖ్యలను రిటర్న్ తీసుకుంటావా దేశ ప్రజలకు క్షమాపణ చెప్తావా లేదా పండుగ లేక నిన్నాక మనం దీపాలు చేసుకున్నాం మోడీ గారు పోయి సరిహద్దు పోయి ఆ జవాన్లతోని దీపాలు తీసుకొచ్చాడు మంచిగా ఇట్లా అంటున్నాడు ఫామ్ లో అంటున్నాం మంచిగా
ఒక్కసారి హెలికాప్టర్ తీసుకొని శ్రీనివాడు వైకి వెళ్తాం, గడుపు కరిచ బుద్ధచ్చని వాడు తిండి లేక తిప్పి లేక కుటుంబాన్ని దూరమై మన అందరి సరిహద్దు కాపాడుతుంటే కుట్టుకొచ్చినారు చీన సన్నాపడ వల్ల అధ్యక్ష పదవి నోడుకుని ఎజెప్పు సన్నాపలేట నోరు హద్దులు పెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి నోరు హద్దులు పెట్టుకొని మాట్లాడు. దేశం గురించి మాట్లాడే విషయంలో అనేక మంది త్యాగాలు చేస్తారు, మన కోసం త్యాగాలు చేస్తున్నాడు వీర జవాన్ యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతీసే మూర్ఖుడు ముఖ్యమంత్రి డబ్బులు పార్టీ ముఖ్యమంత్రి సిగ్గుండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రికి దేశం ఇచ్చారు ఏ మాత్రం కలితం అకలుడు మాట్లాడవాడు ఇదే అనే దేశ భక్తి తీసుకొస్తాను. నేను దేశ ప్రధాని కావాలనుకున్నది నీలాంటి దేశ పాయింట్ పాకిస్తాన్ పాకిస్తాన్ ముఖ్యమంత్రి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ముఖ్యమంత్రి చైనా చైనా చైనాతో కూడా రాష్ట్ర చెప్పుదని చెప్పు అర్థం గుడ్డ దగ్గరక్క దుడ్డ బొమ్మలకే తప్ప పైసలు చైనాలో పెట్టి చైనాతో పని గుర్చుకుంటావా నువ్వు చైనాలో నేను వ్యాపారం దారానికి చైనా సంబంధిస్తావా నువ్వు చైనా సైన్యాన్ని సరిహద్దు నుంచి తరిమి తరిమి కొట్టినటువంటి వీర జవాన కనీసం పూడేటువంటి నోరుని కంపునోరు ఇది అరే అలా కష్టపడి తిండి లెక్క నిధి లెక్క ప్రాణాలు తెగించి జవాన్ కొట్టి జవాన్ ఆత్మసరిధి భరిస్తారు. ప్రభాస్ గారు చేసిన సిగ్గుండాలే సార్వభౌమాధికారాన్ని పరిరక్షిస్తాను ఇలా కించపడినటువంటి దేశద్రోహి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. చెయ్యి రాజమయ్య నువ్వు ఎంత క్షమాపణ చెప్తావు రాజమయ్య చెయ్యి, నువ్వు దేశానికి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తావు, నువ్వు దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తావు. ఈ దేశంలో వీర జవాన ఈ దేశాన్ని కాపడానికి పడిగాపడి ఆస్తున్నటువంటి నిద్రాహారాన్ని మాని కాపలా కాస్తున్నట్టు ఆ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినటువంటి మూర్ఖుడివి దేశద్రోహి నెంబర్ వన్ దేశద్రోహి నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు లేకుండా రాజీనామయ్యి నీకు ఇస్తావు కాపాడతావా ఇక్కడికి రోహింగాలు కాపాడు అంటే ఈయన వ్యక్తులు పోయి రోహింగా చేరడం ఈయన వ్యక్తులు నువ్వు చార్మినార్ల సిగ్గుండాలి నువ్వు చార్మినార్ రావాలంటే నీ పర్మి ఆయన పర్మిషన్ తీసుకోవాలి ఇక్కడ నువ్వు ఏం ఇక్కడ ఇక్కడ ఇవి కూడా నువ్వు ఇక్కడ ఇక్కడ అలా ఇంత ఇంత మూర్ఖత్వం ఇంత దిగజారియద్దు. నువ్వు మాట్లాడు రాజకీయాలు ఉంటాయి పోతాయి, రాజకీయ పార్టీలు ఉంటే పోతాయి, ఎన్నికలు వస్తాయి పోతాయి, విమర్శలు ప్రతి వర్షం సర్వసాధారణం అది. కానీ దేశం విషయంలో వ్యాఖ్యలు చేసే ముందు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడడం ఇంత దుర్మార్గం ఒక్కసారి చర్చించడం చెప్తాంగా ప్రపంచంలో నుండి దేశభక్తులు భారతీయుడు ప్రతి భారతీయుడు నిన్ను చూసి సిగ్గుతో తలమంచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క తెలంగాణ ఏ తెలంగాణ రాష్ట్ర సంబంధించిన ఏ వ్యక్తి కూడా తలెత్తుకోలేని పరిస్థితి ప్రపంచంలో తీసుకొచ్చిన మూర్ఖుని నువ్వు దేశద్రోహి నువ్వు అడుగుతూ పరిస్థితున్నారు ప్రపంచ దేశాలు. ఏమయ్యా గిటువంటి మూర్ఖుని గిటువంటి దేశద్రోహిని ఏ విధంగా ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకున్నారు? సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతిస్తున్నాడు, సైనికుల త్యాగాలను విస్మరిస్తున్నాడు, సైనికుల త్యాగాలను కించపరుస్తున్నాడు, పరోక్షంగా చైనాకు సహకరిస్తున్నాడు, చైనాకు అనుకూలమైన వ్యాఖ్య చేస్తున్నాడు. ఇటువంటి ముఖ్యమంత్రిని ఏ విధంగా ముఖ్యమంత్రిని చేసిండ్రా మీరు అని చెప్పి ఇతర రాష్ట్రాల ప్రజలు ఇతర దేశాల ప్రజలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక నిన్ను ముఖ్యమంత్రి చేసినందుకు తల దించుకునే పరిస్థితి ఇవాళ. దీనికోసమైనా రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసి నేను భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలు అవిస్తారా వేరే వేషం మత విద్వేషాలు చెప్పరా? ఎంఏ పార్టీ అలయన్స్ పార్టీ అట మిత్రపక్ష పార్టీ అట, మరి నువ్వు ఎంఏ పార్టీ సెక్యులర్ పార్టీ ఇద్దరు రాసుకపోసుకుని సెంటు వాసన పోతలేదు ఇద్దరు రాసుకుంటే మూడు రోజు దాకా సరిదేదట మనం అయినప్పుడు అయితే వాసన రాలేదు ఆ వాసన వేరే ఉంటుంది సార్ ఈ వాసన భరించలేక ఆయన ఆ వాసన కొట్టుకుని వచ్చి పాపం ఈ రెండు మిక్స్ అయితే ఈ పక్కకున్న సిగ్గుడు అంతా పారిపోయారట ఈయన ఈ రెండు కంప వాసన చూస్తే తట్టుకోలేక పోతామని చెప్పి అంటే ఈయనకు ఆ వాసన నాకు కూడా వేసిండు ఆయన ఈయన ఈ వాసన నాకు కూడా వేసుకున్నారు రోడ్డు అలుగుకున్నారు ఏం చేసాడు 15 నిమిషాలు సమయం ఇస్తే చంపుతాడు నరికి చంపుతాను. నువ్వు నిజమైన హిందువు కదా మరి ఎట్లా పెట్టుకున్న పార్టీతో అలయన్స్ ఉన్నట్టున్నావు నేను మిత్ర ఒకసారి ఏ మాకు వాళ్ళకి సంబంధం లేనాడు ఇప్పుడు అంటున్నావు నిన్న ఇప్పుడు నిన్న
సెక్యులర్ వాడవా, సెక్యులర్ పార్టీ అది. గోమాతను వదిస్తా బీఫ్ బిర్యానీ, బీఫ్ బిర్యానీ మజా ఉంటుంది అన్నాడు. సెక్యులర్ పాట. రాముడు తిట్టిండు, లక్ష్మణ్ తిట్టిండు, సీతమ్మవారు తిట్టిండు, రోజుకో దేవుడు అన్నాడు, వారానికో పండుగ అన్నాడు. సెక్యులర్ పాట. సంపద అంటాడు. సెక్యులర్ పాట. రోహింగ్యాలకు చెడ్డరిస్తున్నారు, దేశభక్తి పాట. రోహింగ్యాలు చెడ్డ పెట్టు ప్రారంభోత్సవాలు చేస్తున్నావు, నువ్వే నీ మంత్రి, నీ మంత్రులే, నువ్వు దేశభక్తుడా, ఆయన దేశభక్తుడా, పక్కా చేస్తాం, మేము ధర్మం కోసం పనిచేస్తాం. ఏ మేము ఏ మాకు ఏ భారతీయ జనతా పార్టీకి మాకు ఏ పోరాట లేదు. పక్కా 80 తెలంగాణ రాష్ట్రంలో 80% ఉన్న హిందువుల కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, సనాతన ధర్మం కోసం దేనికైనా తెగించుకుంటారు పార్టీ, భారతీయ జనతా పార్టీ పార్టిస్తాం. ఎందుకు వదిలేదు, నీలక్క నిజమైన హిందువులని, నిక్కాసైన హిందువులని, బూత్ పేపర్ కాచా పత్రాలు వేసుకొని ఫ్రంట్ పై ఎన్నికలు రాగానే హిందువుడు ఎన్నికల సెక్యులర్ వారి నువ్వు చెప్పును. హిందువుల ధర్మ కోసం 80% హిందువుల కోసం, కేవలం హిందువుల కోసం పోతున్నాడు చెప్పును. తప్పితే ఎస్ బాబా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నా, మా కార్యకర్తలు, మా కార్యకర్తలు నమ్మిన సిద్ధాంత కోసం, హిందూ ధర్మం కోసం, 80% హిందూ ప్రజల కాపాడ కోసం, నీ కుహన సెక్యులర్ వాదన నుంచి, నీ కుహన సెక్యులర్ పార్టీ నుంచి నా ధర్మాన్ని పక్కా రక్షించుకుంటాం, బరాబర్ రక్షించుకుంటాం, ఓట్ బ్యాంక్ తయారేద్దాం. ఏపీలో హైదరాబాద్లో జిహెచ్ఎఫ్ ఎన్నికలు ఏపీలోను ఎంఏ పార్టీ కలిసి హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ మొత్తం విద్వేషాన్ని తగ్గిస్తున్నావు, నువ్వే దాడులు చేస్తావు, నువ్వే అలా హిందూ సమాజం ఓటింగు రాకుండా భయభ్రాంతులకు గురి చేసిన నువ్వే. నీ మాటలు, తూర్పు పాలిష్ మాటలు పట్టించుకోకుండా స్వేచ్ఛగా వచ్చి ఓడిసి భారతీయ జన 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీని 48 సీట్లు తీసుకుపోయింది. సిగ్గురాదా ఇంకానే, ఎందుకు మతతత్వం అది? అరే అన్ని మతాల కోసం అన్ని పార్టీలు ఉన్నాయి, అన్ని మతాల కోసం అన్ని పార్టీలు ఉన్నాయి. వాళ్ళు హిందూ 80% హిందువుల కోసం మేము మాట్లాడితే మన మతతత్వం అది ఎస్ పక్క పనిచేస్తుంది ధర్మం కోసం. మేము ఎప్పుడు ఇస్తాను కించపరచలే కానీ నీలక, నీ ఫ్రెండ్లీ పార్టీ, నీ మిత్రపక్షం లేక ఇతర మతాలను ఎప్పుడు కించపరచలే, ఇతర దేవుడు ఎప్పుడు కించపరచలే. కానీ 80% ఉన్న హిందువుల కోసం పక్క పనిచేస్తాం, నో డౌట్. మళ్ళా ఎత్తున ముఖ్యమంత్రి మళ్ళా రాసుకో, మళ్ళా ఎత్తున మళ్ళా రాసుకో. రే మా మోడీ గారు మొన్న వేలు నువ్వు యాదంగా ఎత్తుకో, నువ్వు ఎందుకు ఎవరికి చేస్తావు కదా, అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామదేవాన్ని పెట్టావు, నువ్వు సమర్థిస్తావా వ్యతిరేకిస్తావా చెప్పు, నువ్వు ఎందుకు మాట్లాడలేవు చెప్పరా. నువ్వు ఎక్కడ మోమర్పడం, ఎక్కడ వెనుకడం, భాజప సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పక్కా ఇస్తాం. మాకు గుణకర్ ఎమ్మెల్యే రాజాసింగ్ భాయ్ కేసులు పెడుతున్నారు పోలీసులు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెట్టారు, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పెట్టారు, టీఆర్ఎస్ పెడుతూనే ఉన్నారు కేసులు. ఒక ఎమ్మెల్యే అక్కడ ప్రజాసేవ చేసుకోమంటారా, ధర్మం కోసం పనిచేసిన పాపానికి వాళ్ళకి కేసులు చుట్టూ తిరగమంటారా, ఎన్నిసార్లు చంపే ప్రయత్నం చేసిండ్రు, ఎన్నిసార్లు దాడులు చేసే ప్రయత్నం చేసిండ్రు, ఇతర దేశాల్లో టెర్రరిస్ట్ గుండాలు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చారు, సెక్యూరిటీ బటన్ ఇస్తారు అంటే పోనీ రాజసింగ్ ధర్మం కోసం హిందుత్వం కోసం పనిచేస్తారు కదా, 100 కేసులు ఉన్నాయి కదా. రాజసింగ్ గారు మంచి కూడా లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి, నిక్కర్చని ఎందుకు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి. రాజాజ్ సింగ్ గారు ఆయన కుటుంబం కోసం కేసు పెట్టుకున్నాడా, రాజాజ్ సింగ్ గారు కూడా భార్య పిల్లలు ఉన్నారు,
राजा सिंग कुटी కానీ రాజా సింగ్ ఇప్పుడు కుటుంబం గురించి ఆలోచించలే హిందూ ధర్మం కోసం పనిచేసింది సనాతన ధర్మాన్ని పరిరక్షణ కోసం పనిచేసింది మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం గోమాతను రక్షించడానికి రాజా సింగ్ పనిచేసాడు అటువంటి రాజా సింగ్ భారతీయ జనతా పార్టీ చెప్పు నేను ఎమ్మెల్యే గురించి ఎంపీలో మీ మతం గురించి చెప్పు ఎవరు దేశంలో చెప్పండి చెప్పు ఎవరు తెలంగాణ కోసం నీ రైతులతో మతులు చెప్పు ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులు నీ మధ్యవర్గంలో బర్గరత్వని బర్గరత్వని తరిమి కొట్టినటువంటి వాళ్ళను తరిమి కొట్టిన వాళ్ళను నేను హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఉరికించుకుంటా ఉరికించుకుంటా కోర్తాండలను నువ్వు మంత్రులు చేసినావు మరిది గారు చూడు భారతీయ జనతా పార్టీలో చేరిందే ధర్మం కోసం చేరిండు భారతీయ జనతా పార్టీలో చేరడం కారణమే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం హేరణ కురుతుంది ఈ పార్టీలను కూడా హిందూ ధర్మేక ధర్మ వ్యతిరేక కార్యక్రమాల పాల్పడుతున్నారు యువతను జాగృతం చేయాలి హిందూ సమాజాన్ని సమర్థం చేయాలి ఒక ఆకాంక్షతో ఒక లక్ష్యం కోసం అరవింద్ గారి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు ఎంపీగా గెలిచాడు ఇంకా అదే పనిచేస్తా ఉన్నాడు చెప్పు నీ మంత్రి గురించి నీ ఎమ్మెల్యే గురించి చెప్పు నర్తావు ఇంత ధైర్యం ఉంటామట రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసును ముఖ్యమంత్రి చేస్తాడు మేడం అనుకుంటాడు మూడే కాలుస్తాడు ప్రస్తుతుడు కదా నిన్ను ఓటుపెట్టే ప్రసక్తి లేదు రాసిపెట్టుకో నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నీ ఊకదంపుడు ఉపన్యాసాలకు నీ దానికి నీ దాన్ని భయపడే బండి సంజయ్ కాదు అటువంటి పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు అది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి హద్దులో ఉండి మాట్లాడాలి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తావు తెలంగాణకు ద్రోహం చేస్తావు మతతత్వ పార్టీని హిందూ ధర్మ వ్యతిరేక పార్టీని సంకలేసుకొని తిరుగుతావు వ్యవసాయ విషయంలో చెట్టు రైతు వేసావు రైతు చట్ట విషయంలో అబద్ధాలాడుతావు కేంద్రం సహకరించే విషయాలు అబద్ధాలాడుతావు ముండే ముజాబాద్ ఐదు వందలు భారీ మెజార్తో గెలిచారు వందల కోట్లు ఖర్చు పెట్టమన్ననే వందల కోట్లు ఓటుకు 6,000 20,000 ఇస్తీవి ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తీవి ఓడన సంక్షేమ పథకాలు ఇస్తే ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చేయాలి దళిత బంధు మనం ఇస్తే 4 తారీఖు అయితే మనకి ఎప్పుడు ఇస్తావు దళిత బంధు మొన్న 4 తారీఖు అయిపోయింది కదా నువ్వు ఏం బిగకు నువ్వు ఆ 17,000 మందికి 10 లక్షలు ఇచ్చినావు వాళ్ళకు తిరిగి వాటిని డ్రా చేసుకునే అవకాశం ఇవ్వాలి ఏం అవసరం లేదు ఈ అది ఎందుకు చెప్తున్నాను 4 తారీఖు అయిపోయింది కదా డిప్రెషన్లో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్రెషన్లో భయంలో టెన్షన్లో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు అటువంటి భాష రాదు నీ ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేస్తాను ఇంకా పూర్తిగా అసలే బాగా అసలు ఇంకా అసలే కొంచెం నేర్చుకుంటే ఇంకా నేను కొంచెం నేర్పడు మన కొత్త భాష నేర్పడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది మరి సెకండ్ ఎపిసోడ్ అంటారా స్టార్ట్ అయింది భాష ఇప్పుడు నరకుడు స్టార్ట్ అయింది ఇక మూడు దాకా వంచుడు నరకుండా అయిపోయింది నా నరకుంటా అంటే నరకుడు స్టార్ట్ అయింది వీళ్ళక మోడీ గారిని కిచ్చపరుస్తావాను అంటే పోటీ గాను అను తెలుసుకో నిన్న సర్వే చేసాను నిన్న నిన్న సర్వే చేస్తే నెంబర్ 1 మోయ్ అని మళ్ళీ చెప్తున్నా గూగుల్ వేస్ట్ ఫిల్ ఆఫ్ ఇండియా అని పెట్టుకుంటూ పుట్టురా మీరు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకులు కానీ టీవీ ఛానల్ ద్వారా నా విలేకరుల సమావేశాన్ని వీక్షిస్తున్న తెలంగాణ ప్రజలు దయచేసి ఒక్కసారి గూగుల్ వేస్ట్ ఫిల్ ఆఫ్ ఇండియా కొట్టండి కొట్టండి జాయి చేసి కొట్టండి ఎవరు వస్తారు నేను జాయి చేయాలి అది ఇగో కొట్టారు మంట కొట్టింది ఇగో ఎవరి ఫోటో వచ్చింది ఎవరి ఫోటో వచ్చింది మా కెమెరామెన్ చూడేస్తే ఒకసారి రే టక్కడ కొడుతున్నారు అందరు ఈ నేను తయారు చేసిన దీనికి ఏం చెప్తాడు మళ్ళీ రేపు మూడు గారికి నీ పొడిగా నక్కకు నాగలు కొన్ని ఫరకు నీకు వెనక ఇలా కోవిడ్ అదే వస్తుంది అది నేను నీకు ఏదైనా అరే మీరు అయిపోయా కదా అరే మీరు నేను వడ్డీ అనుకున్నాను అనిపోయాక మరి నిజమే అంటే నిజమే వడ్డీ చెప్పి నేను అబద్ధాలు కేసీఆర్ అని అబద్ధాలు ఇవన్నా
నేను ఏం చెప్పలే చూడండి, మీరు చూసారు ఆల్రెడీ చూసారు అనుకుంటాను, అప్పుడు మీరు చూసి చూడట్టు కానీ ఇది నేను చెప్పలే. మూడు ఏళ్ళది నేను వచ్చింది సర్వే, నేనే శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నాను. తల్లి భారత మాతను విశ్వగురు స్థానాలు ప్రతిష్ఠించడానికి కష్టపడుతున్నాను. రోజు 18 గంటలు కష్టపడుతున్న వ్యక్తి నా నరేంద్ర మోడీ, మా నరేంద్ర మోడీ. 4 గంటలే పడుకుంటున్నాను, 4 గంటలు ఏదేస్తున్నాను. అందుకే దాంట్లో అట్లా వచ్చింది, అందుకే మోడీ అది అట్లా వస్తున్నది. ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చాడు కదా కోవిడ్ అప్పుడు, వినకుండాలే. కోవిడ్ అప్పుడు మేమంతా తిరిగినాం. మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు మోడీ గారి ఆదేశం మీకు రోజు పొద్దున ఒక టైం ఎక్కువ తీసుకుంటా అనుకోకూడదు, అని తీసుకోవాలి మా గురువు గారు నుంచి తీసుకోవాల్సి వచ్చింది దయచేసి మీరు అనుకోకండి. రోజు ఉదయం వీడియో కాన్ఫరెన్స్, మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్, రాత్రి వీడియో కాన్ఫరెన్స్, రోజు ఎన్ని మాస్కులు పంచారు, రోజు ఎన్ని పీపీకి ఇచ్చారు, రోజు ఎంతమందికి భోజన వితరణ చేశారు, ఎంతమందికి గ్రాసరీ ఇచ్చారు, ఎంతమందికి మందు గొడవలు ఇచ్చారు, ఎంతమందికి చెప్పులు కూడా ఇచ్చారు అని కూడా మా ఆల్ ఇండియా పార్టీ అడిగింది. ఆ స్థాయిలో సేవ చేసినాం. ఏమన్నా మరి కోవిడ్ అప్పుడు ఏడవన్నా, నువ్వు నువ్వు కుటుంబం ఏడవంటారు, ఇదే ఇదే డాక్టర్ అన్న కదా తిరిగింది కోవిడ్ అప్పుడు తిరిగింది. అసలు నువ్వే నోడిగినావా ఈటల రాజేంద్ర గారిని, మాదిరిగా అని చెప్పి అన్నా తిరిగింది అని చెప్పన్నావు. మరి ఇప్పుడు ఈటల రాజేంద్ర గారికు పనిచేయడు తెలంగాణ ద్రోహి, అప్పుడు నువ్వు పెద్ద పొడవు ద్రోహి, నువ్వు మంచోడి ఆయన ద్రోహి. మా మోడీ గారు నిద్రపోయారా? అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఇచ్చిందేంటి? షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఇంకేంటి పెన్షన్, రైతు బంధు, అంత ఇంకా ఉన్నాయన్న ఆ గొర్రెలు బర్రెలు అవి పైసలు మనయే, మన గొర్రెలు వాళ్ళకి పైసలు మనయే, పైసలన్నీ మనయే వాళ్ళకి, అన్ని అదే పైసలు మనయే. ఏదై కాలే కదా ఇలా అవి పైసలు మనయే, 10,000 కోట్ల రూపాయలు ఇచ్చింది దానికి. ఏం చేస్తాం ఇవాళ? ఉదయం లేస్తే బాత్రూమ్కి పోయే బాత్రూమ్ పైసలు కూడా స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద మేము ఇచ్చినాం. తాగే నీళ్లు అమృత్ పైసలను ఇచ్చింది మేమే. నేషనల్ హైవే ఇచ్చింది మేమే. గ్రామీణ సడక్ యోజన కింద నిధులు ఇచ్చింది మేమే. హరితహారం పైసలు కంపెనీ నిధులు ఇచ్చింది మేమే. బియ్యం పైసలు ఇచ్చింది మేమే. రైతు వేదికలకు 10,000 రూపాయలు ఇచ్చింది మేమే. శ్మశాన వాటికలకు పైసలు ఇచ్చింది మేమే. ట్రాక్టర్లు కమిషన్ దుబ్బి జేబులు నింపుకున్న ట్రాక్టర్లు ఇచ్చింది కూడా మేమే. గ్రామ పంచాయతీకి నిధులు ఇస్తున్నది మేమే. స్మార్ట్ సిటీలకు నిధులు ఇస్తున్నది మేమే. వెలుగులు వెలిగే లైట్లకు పైసలు ఇచ్చింది మేమే. రైతు కిసాన్ సమ్మాన్ ఇచ్చింది మేమే. ఫసల్ బీమా ఇచ్చింది మేమే. ఆయుష్మాన్ భారత్ ఇచ్చింది మేమే. స్వనిధి కింద ఒక్కొక్క వీధి వ్యాపారస్తునికి 10,000 రూపాయలు ఇచ్చింది మేమే. ఎస్సీ ఎస్టీ బీసీలకు అనేక రుణాలు ఇచ్చింది మేమే. సబ్సిడీ ఇచ్చింది మేమే. ఆదుకునేది మేమే. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ ఇచ్చింది మేమే. ఏం ఇచ్చింది మేమే. ఏం తీస్తే నిన్న లెటర్ ఇచ్చిన ఆశను కనీసము ఆ భవనాలకు సంబంధించి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తారు ఇప్పుడు కూడా, ఇప్పటికి ఇస్తలేదు. కేఎంసీ ఇచ్చింది మేమే. 120 కోట్ల రూపాయలు ఇస్తే కనీసం దాన్ని ఊహించి ఇస్తాం. జైలు కూడగొట్టాం, రేపే జైలు రేపు కడతాను మళ్ళీ వికి నాటి వికిన. వ్యాగన్ వరణి ఫ్యాక్టరీకి ఇస్తే కనీసం భూములు ఇవ్వదు. ఎక్కడ భూమి లేడు, భూమి లేడు, అవి వ్యవస్థల భూములు ఇస్తావు. కాబట్టి వాస్తవ విషయాలు గ్రహించి వాస్తవాలు మాట్లాడు. హద్దు నుండి మాట్లాడు, హద్దు మీరు మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడు. ఏం చేయలేవు నువ్వు, రాసి పెట్టుకో, నువ్వు ఏం చేయలేవు. ఇది ఏం కాదు కూడా, నేను గర్వంగా అహంకారంతో చెప్తలేను, ధైర్యంతో చెప్తున్నాను. నేను దేనికైనా సిద్ధమేసినటువంటి కార్యకర్తలు మేము, త్యాగాలకు కూడా వెనుకాడని కార్యకర్తలు మేము. వాళ్ళనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటారు, ఆ కార్యకర్తలు మేమే. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి తన స్థాయిని మించి వారు దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, రైతాంగాన్ని రెచ్చగొట్టకు,
నిరుద్యోగ యువత ఇబ్బంది పడుతున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తాను, ఇంటికో ఉద్యోగం ఇస్తాను, నోడికి వచ్చి ఇస్తాను ఇవ్వలే, ఇంటికో ఉద్యోగం అనలేదంటున్నావు, నిరుద్యోగ బుద్ధి ఇస్తాడు అంటే లేవు ఇస్తలేవు, ఆగుతారా వాళ్ళు, చచ్చిపోతున్నారు. నోటిఫికేషన్ అనవర్తివి, నోటిఫికేషన్ ఇస్తావచ్చని ఆశతోని కూలీ రుణాలు వేసుకొని చచ్చిపోసుకొని పైసలు తెచ్చి మళ్ళీ ఐదు కోచింగ్ పెట్టి పెడుతున్నారు. మన నోటిఫికేషన్ ఇవ్వవా బొంపరామరిస్తుంది పాపవాడ, ఇది రెండు అరటిపండ్లు కొంటే ఒక అరటిపండు ఫ్రీ అడగ, అంత అంత పాపం అంత ఇబ్బందులు రాడు. బొంపరామరిస్తుంది రెండు అరటిపండ్లు కొంటే ఒక అరటిపండు ఫ్రీ అడ, ఎవరి కారణం దీనికి? రైతులను తొక్కించమంటూ ఉన్నారు. ఖమ్మంలో రైతులకు బేర్లేసిన విషయం మర్చిపోతామా? రైతులు లాటరీ ఛార్జ్ చేసిన విషయం మర్చిపోతామా? తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకునే విషయం మర్చిపోతామా? కాబట్టి దేనికైనా సమాధానం చెప్పడానికి ఆధారాలు మీరు పంపిస్తున్నాను నేను. కాబట్టి అబద్ధాలను నిజాలుగా, అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి తెలంగాణ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తే నీ మాటలు నమ్మే స్థితిలో లేరు. ఈయన తిట్టే తెలంగాణ తిట్టాడు. నువ్వు తెలంగాణ బిల్లుకు ఓటింగ్ రోజు నువ్వు పాల్గొనేవి, తెలంగాణ ద్రోహి నువ్వు, అన్నిటో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి ద్రోహి నువ్వు, ఈయన అంటే తెలంగాణ ప్రజలు అన్నాడట. అంటే మొన్న ఎందుకు ఓడిపోతావు నువ్వు? చూసుకో బీజేపీ ఎక్కడుంది అన్నావు, ఇక్కడనే ఉందని నాకు ఎప్పుడు గెలిచినాం, జిహెచ్ఎంసీలో గెలిచినాం, దుబ్బాకలో గెలిచినాం, హుజాబాద్లో గెలిచినాం. తీసుకో 2018 నుంచి జరిగిన ఎన్నికలో నీ ఓటింగ్ శాతం ఎంత, ఎంత తగ్గుతుంది? భారతీయ జనతా పార్టీ ఓటింగ్ శాతం ఎంత పెరుగుతుంది తెలుసుకో సార్, లెక్కలు చెప్పిన మొన్న. హుజాబాద్ వరకు ఎంత తగ్గింది బీజేపీ ఓటింగ్ శాతం, నీ ఓటింగ్ శాతం ఎంత తగ్గింది చేసుకో, ఆత్మహత్య చేసుకో, చేసావే బయట రా, గది నుంచి బయటికి రా, నీ ఫార్మ్స్ బయటికి రా, ఎన్ని రోజులు కొట్టావు ఇంకా 7 సంవత్సరాలు ఉన్నా సరిపోదు ఇంకా నీకు, ఇవి ఎట్లా పొద్దు ఊరుతూ అర్థం తెరాలి అమ్మా, ఏం చేస్తున్నావు అర్థం కాదు. 2 రోజులు ఇంట్లో ఉంటేనే బోరొచ్చి బయటకు వెళ్తాం మనం, మరి ఏదైనా సరే అంటే బోరొస్తుందనండి, కొరకు బోరొస్తుంది అన్నాడు. 7 సంవత్సరాలు అంటున్నాను, ఎట్లా అంటున్నావు 7 సంవత్సరాల నుంచి, మరి బిజీ అంటాడు ఢిల్లీ పోయి సమాచారం, బిజీ చాలా బిజీ అంటాడు, బిజీ షెడ్యూల్ అంటాడు. కేసీఆర్ ఇప్పుడు చెప్తే ఇప్పటికి చెప్తే భయపడుతున్నాయి, భయపడుతున్నాడు కదా. ₹64 లక్షలు చెప్పాను కదా సమాధానానికి, చెప్పాను ఇట్నే లల్లు ప్రసాద్ యాదవ్ ఇంకోటి కదా చౌతాల ఇట్నే బరి దగ్గించి మాట్లాడారు, టచ్ చేసినాం కదా, టచ్ చేసినాం కదా, చిదంబరం ఇట్నే ఉరిండు, టచ్ చేసినాం కదా, టచ్ చేసినప్పుడు పక్క టచ్ చేస్తాం, ఎవరు టచ్ చేయాలో టచ్ చేస్తారు గ్యారంటీ. కూడు కానీ నువ్వు దూసుకోవచ్చు కూర్చుంటావు ఏంది, సమయం కోసం ఎదురుస్తున్నాం, టైం రాలేదు కదా దేనికైనా కూడా చేస్తాం. దొంగ చూసినావా, దొంగతనం చేస్తాడు చేస్తాడు, ఏ నన్ను దొంగగాడు అని చూస్తారు వాడు, ఏ జనం చేస్తూ ఉంటాడు వాడు, ఎవరైనా ఇచ్చింది మేమే, అందుకే అంతకుముందు ఎవరు నేనే ఉంటానండి కదా, అందుకే 7 సంవత్సరాలు ఎవరు ఉండరు, చెప్పాం క్షమాపణ చెప్పని చెప్పండి ఫస్ట్ మాట. ఇప్పుడు లెట్స్ సమరైజ్ క్విక్లీ. మొట్టమొదటిగా కేసీఆర్ వ్యాట్ మేము పెంచలేదు, 2014 నుంచి ఆయన ముఖ్యమంత్రి అయినాక పెంచలేదు కాబట్టి తగ్గించము అన్నాడు. వ్యాటు దాదాపు 5% పెంచినట్టు రుజువైంది, తక్షణమే 5% తగ్గించాల ధర. బాయిల్డ్ రైస్ మాత్రమే కొనము అని కేంద్రం చెప్పింది, వరి కొనమని ఎక్కడా అనలేదు, కొంటమనే చెప్పింది. బాయిల్డ్ రైస్ కూడా 45 చేస్తే కొంటమని అదే లేఖలా ఉంది, అది దాచిపెడుతుంది కేసీఆర్. మూడోది కేసీఆర్ ఇమీడియట్ గా త్రివిధ దళాలకు అన్కండిషనల్ అపాలజీ ఒఫీషియల్ గా చెప్పాలి,
నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలకి. ఇక ఇక ముట్టుకోమా, ముట్టు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే ముట్టుకుంటాం, అది తీసుకుంటే ముట్టుకుంటాము. ఇక ఈయన తిడితే సంజయ్ గారు అన్నసి ఈయన తిడితే తెలంగాణ తిట్టాట, ఆయన బిడ్డను తిడితే బతుకమని తిట్టాట. ఈ ఎక్కడ ఉన్నారండి? కాబట్టి ఈ రెండు మూడు విషయాలు సార్ అందుకే ముఖ్యమంత్రి ఇవాళ హామీ. నేను ముఖ్యమంత్రి నేను హామీ గారు ముఖ్యమంత్రి అన్నది కదా. ముఖ్యమంత్రి నేనే పంజించిన పదికిటకు ఉంటానడు, కేంద్ర పెత్తనం ఏంది అన్నాడు. అసలు ముఖ్యమంత్రి చెప్పనియండి. అది మరి వద్ద కొనడా ముఖ్యమంత్రి చెప్పారు కదా. 7 సంవత్సరాల నుంచి మేము కొండేదు అన్నాడు. కొన్నది మాకు కింద పదవి ఎట్టాడుతున్నాడు. 100 కోట్లు ఖర్చు పెట్టినా అన్నాడు. 100 కోట్లు ఖర్చు పెట్టి ఎవరు కొనుకుంటున్నట్టు ఎవరు కొంటున్నారు? 100 కోట్లు ఖర్చు పెడితే ముఖ్యమంత్రి చెప్పాడే 100 రూపాయలు లేక ఏం చూపడం చెప్పు. లేక ఇప్పంటున్నాం కదా. విలేకరా మీరు ఏ రింగ్ జీ న్యూస్ తెలంగాణ ఛానలా భూ ఛానలా? నిన్నంటలేనా ఛానల్ అంటాడు. నువ్వు మంచిగా నేను ఫస్ట్ మీ ముఖ్యమంత్రి గారిని ఇవాళ నువ్వు బ్రదర్ నీవి దగ్గర కాదు విలేకరులు అడగడానికి ఓపిక సమాధానం చెప్పని చెప్పు మాలిక. విలేకరు జ్ఞానం ఉందా? నీ జ్ఞానం కూడా గెలిచి కడతారు. మళ్ళా జ్ఞానం ఉందా? ఇంకా రాహుల్ అన్న పాపం మంచిగా అడుతారు పాపం ఊపిక తిరుగుతాడు ఆయన. రాహుల్ అన్న ఆయన అడుగుతా కసుకుంటాడు. ఆయన జ్ఞానం ఉందా? బుద్ధి ఉందా? నువ్వు బుద్ధి లేని పనులు చేస్తున్నావు, బుద్ధి ఉంది ఇప్పుడు విలేకరులు అడుగుతున్నారు. ఏ పక్కన ఆయన ఏషియన్ వీక్ ఇందని చెప్పండి. వాడు 299 టీమ్స్ రాస్తారా, 570 టీమ్స్ రా ఫస్ట్ చెప్పని చెప్పండి. పక్క రాష్ట్రం ప్రాజెక్ట్ ఎవరుతుంటే ఎందుకు నోట్స్ పాయింట్లో ఉన్నాడు చెప్పని చెప్పండి. ఫస్ట్ తెలంగాణ ఇక్కడ నవోదయ స్కూల్ ఇస్తామంటే ఇద్దరు కేటాయించలేడు భూమి. సూర్య దగ్గర రాసేయండు. 39 జిల్లాలు విభజన చేసేయండు. కనీసపు ఆ దాని పంపిన పంపిడు పంపుతుంది. మన వరంగల్ అమ్మ కూడా వెళ్ళేస్తాడు. మళ్ళా ఉద్యోగ పునర్వజన చేస్తలేడు. ఫస్ట్ ఆయన పక్క కూడా ఉన్నాడు మేధావి. 7 సంవత్సరాలు ఏవీ కూడా చెప్పని చెప్పండి. ఈయన ఎంపీ ఏవీ కూడా చెప్పండి చెప్తాను. ఎవీకి బాగున్నాయి చెప్తాను. అదే జగిత్యాల నవోదయ కానీ కొండల నవోదయని స్థలాలు కనీసం రైతులను ఆగమాగా చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకసారి సన్నపోటు లేదన్నాడు, ఒకసారి మక్కలు కూడా అన్నాడు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి క్లారిటీ చెప్పాలి. ఆయన చెప్తే అందరు వింటానన్నారు కదా, నేను చెప్తే వింటానడు కదా, ఆయన నేను ఆగమాగం చేస్తున్నాడు కదా. ఉప్పుడు బియ్యం కొనమన్నారు. ఉప్పుడు బియ్యం ఎత్తి పట్టు కొనము. ఉప్పుడు బియ్యాలు ఉన్న అసలు మతలో మీద అర్థమవుతలేదు. రైతు పంటేసేటప్పుడు రాడేసేస్తారా బయలుదేశం వేస్తారా? ఒట్టు పట్టిస్తాడు. పులి షాప్ పెట్టారు ఎవరు? పులి షాప్ పెట్టాల్సింది ఎవరు? ఎవరు కాదు పులి షాపు. రాష్ట్రాన్ని పాటించేవారు 100 కోట్లు రైతుల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టింది ఎవరు? 7 సంవత్సరాలుగా పంట కొనేది ఎవరు? 7 సంవత్సరాల కమిషన్ దుబ్బేది ఎవరు? క్లారిటీ ఎవరు ఇవ్వాలి అని అంటున్నా. రైతులు నష్టపోతున్నారు అంటారు. అందుకే రైతులు నష్టపోతున్నారు. మేము అంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర పెత్తనం ఏంటని ఆయన అన్నాడు.
మళ్ళీ చెప్తున్నా, లక్ష కోట్లు ఖర్చు పెడతానని ఆయనే పెట్టినాడు, లక్ష కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు కేంద్రం ఏం పేరు కేంద్రం గేట్ సంబంధం ఆయనే అంటుడు కదా. కానీ స్టేట్ గా ఒకటే అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పలు కేంద్రం ఉంటుందా ఆయన ఉంటుందా, కేంద్రం ఉండాలా ఆయన ఉండాలా, 7 సంవత్సరాల నుంచి కేంద్రం ఉంటుందా ఆయన ఉంటుందా, లక్ష కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టిండు, దేనికోసం ఖర్చు పెట్టిండు చెప్పండి. నిజం చెప్పి నిజం చెప్పి ఆయన నిజం చెప్పి నిజం చెప్పి ఆయన ముక్కు నేల రాసి రైతాంగం క్షమాపణ చెప్తే ఏ చెప్పనో పక్క అజెప్తాం, ఏ చేయనో పక్క అజేస్తాం. తన అనుమానలేదు అలా. థ్యాంక్ యూ. కిషన్ రెడ్డి ఉండి ఇట్లా అభివృద్ధి చేయలే, అందుకే చెప్పినా కదా అన్ని ఆన్సర్ అయిపోయాక మరొక మాట్లాడుతున్నారు మీరు. ముఖ్యమంత్రి లక్ష కోట్లు దేని ఖర్చు పెట్టిండో 7 సంవత్సరాల నుంచి కేంద్రం ఉండలే, నేనే ఉన్నా ఇప్పుడు కేంద్రమే ఉన్నా చెప్పి క్షమాపణ చెప్తే పక్క స్పందిస్తా నేను. ఒక దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్, దేర్ ఇస్ నో, మీరు కన్ఫ్యూజన్ ఎందుకు, మీరెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు, రైతులు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఓకే, కేసీఆర్ మాట, కేసీఆర్ మాట్లాడిన దానికి జవాబు అవసరం లేదండి. ఎఫ్సీఐ క్లారిటీ తోటి లేటర్ రాసింది, చదువుకోండి, బాయిల్డ్ రైస్ కొనము, బాయిల్డ్ రైస్ ని ఫోర్టిఫై చేస్తే కొంటాము అంటే వడ్లకి సంబంధం లేదండి, వడ్లకి సంబంధం లేదు. రైస్ రైస్ బిల్లుని అడ్వాన్స్ చేసుకోండి, మాడరేజ్ చేసుకోండి అని కూడా ఉంది అందులో. వైఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్, వేర్ ద క్వశ్చన్ ఆఫ్ ప్యాడీ, వేర్ నో క్వశ్చన్ ఆఫ్ ప్యాడీ. ఇక వరి వేసుకోవాలా లేదా తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డిసైడ్ చేసుకోవాలి. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ప్యాడీ, దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్ ఆన్ ప్యాడీ, దేర్ ఇస్ నో క్వశ్చన్, వేర్ ఇస్ ద కన్ఫ్యూజన్ ఆన్ ప్యాడీ. భరోసా ఇస్తున్నాం కాబట్టి 7 ఏళ్ళ నుంచి కొంటున్నామండి. ఎంఎస్పీలు పెంచుతున్నది ఎవరు, ఎంఎస్పీలు పెంచుతున్నది ఎవరండి, ఎంఎస్పీలు పెంచుకుంటా కొంటున్నది ఎవరు. కేసీఆర్ పుట్ట కంటే ముందు కూడా వడ్లు వండినాయి, కేసీఆర్ పీకినాక కూడా వండుతాయి, వండుతాయి, ఒడ్డు పండిస్తారు రైతు. అసలు మీరు ఎందుకు మీరు క్రియేట్ చేస్తున్న ప్రాబ్లం కన్ఫ్యూజన్. వడ్ల క్వశ్చనే లేదు, రాసింది బాయిల్డ్ రైస్ మీద లెటర్, బాయిల్డ్ రైస్ ఎట్లా కొంటాం కూడా చెప్పారు, మళ్ళా ఫోర్టిఫై చేయని కొట్టమన్నాడు. వడ్ల క్వశ్చన్ ఎక్కడుందండి. థ్యాంక్స్.